వెల్కమ్ టు హోప్ అండ్ ఆర్ట్. నమస్కారం గోపాల్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఆల్మోస్ట్ 4 డికేడ్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు సార్. బ్రహ్మాండమైన హిట్స్ ఇచ్చారు సార్. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు జర్నీ? బాగుంది సార్, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. నేను అనుకోనన్ని సక్సెస్లు వచ్చినాయి నాకు, బాగా బాగుంది. అంటే మీరు చాలా మంది హీరోలకి అందరితో ఆల్మోస్ట్ ఇది ఆఫ్టర్ NTR తర్వాత వచ్చిన జనరేషన్తో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు కదా, ఇప్పుడు జనరేషన్తో కంపీట్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ ఇంకా ఉందా? అంటే నేను ముందు నుంచి సబ్జెక్ట్ నమ్ముకుంటా సార్. ఓకే, ఏ డైరెక్టరు ఎవరైనా సరే ఆ సబ్జెక్ట్ బాగుంటే ఎప్పుడైనా ఎవరైనా మంచి సినిమా తీయచ్చండి. సబ్జెక్ట్ తేడా వస్తే ఎవరికైనా తేడా వస్తుంటుంది. అంతే కరెక్ట్, సబ్జెక్ట్ అది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ముందు నుంచి కూడా నేను సబ్జెక్టుల మీదే పోరాటం చేస్తా. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళని రైటర్స్ నసబెట్టి హింస పెట్టి ఇబ్బంది పెట్టి నాకు ఎలా చేసుకోవాలో తెలియదు సార్, బట్ ఇది బాగాలేదు బాగాలేదు. ఓకే, మీకు నచ్చలేదు అనేది మాత్రం చెప్తారు క్లియర్గా చెప్తాను. అంటే మీకు నచ్చలేదు అంటే ఆల్మోస్ట్ ప్రేక్షకులకు నచ్చినట్టేనా? అట్లే కాదు, అంటే కనెక్ట్ అవుతారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక రెండు మూడు కేటగిరీ ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళ సైకాలజీ స్టడీ చేస్తే కానీ తెలియదు మీకు కూడా. అవును, నేను బాగుందనుకోవటమే కాకుండా నాకు అదృష్టం కొంది బిగిన నుంచి పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. అవును, రామానాయుడు గారి దగ్గర నుంచి అందరూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, వాళ్ళ మంచి సలహాలు ఉంటాయి, వాలిడేషన్స్ ఉంటాయి. ఓకే, పెద్ద రైటర్స్, పెద్ద హీరోలు, అట్లా అందరూ కలిసి వచ్చింది. అంతా కలిసి వచ్చింది, బాగా కలిసి వచ్చింది. ఓకే, జనరల్గా వేరియస్ అదర్ ఫీల్డ్స్లో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వైద్యులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు వాళ్ళ ఫీల్డ్లో వచ్చే మార్పులు, టెక్నాలజీ దగ్గర నుంచి వైద్య శాస్త్రంలో వచ్చే కొత్త కొత్త పరిణామాలన్నీ. సినిమా ఇండస్ట్రీలో నేను అబ్జర్వ్ చేస్తే ఒక తరం గ్యాప్ వచ్చేస్తే అవుట్డేట్ అవుతున్నట్టుగా వస్తున్నారు ఎక్కువ మంది డైరెక్టర్లు. ఇప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం అద్భుతమైన సినిమాలు తీసిన వాళ్ళు ఇప్పటి జనరేషన్ ఏం కోరుకుంటుంది అనే దాన్ని ఆలోచించడంలో విఫలమవుతున్నారని ఏమైనా అట్లాంటిది ఉందా ఒక ఒపీనియన్? నాకైతే ఉంది. ఉంది సార్, మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్. బట్ మీరు అన్నట్టు ఎప్పటికప్పుడు పాత డాక్టర్లు కానీ, పాత ఇంజనీర్లు కానీ, పాత డైరెక్టర్లు కానీ ఎవరైనా సరే ఓల్డ్ ఇది గోల్డ్ అంటారు. అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఇప్పుడున్న ఆడియన్స్ టేస్ట్ ప్రకారం, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఆడియన్స్కి ఏం కావాలి అది కొంచెం తెలుసుకో, క్యాచ్ చేయాలి, సినిమాలు చూస్తుండాలి, థియేటర్లకు వెళ్ళి ఏది బాగుంది, ఎందుకు వీళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, ఎందుకు సక్సెస్ అవుతాను, ఎందుకు ఫ్లాప్ అవుతాను అది తెలుసుకొని కూడా ఫ్లాప్లో సక్సెస్ఫుల్ చేసేవాళ్ళు ఉన్నారు సార్. అవును, బట్ ఆ మాత్రం కామన్ సెన్స్ అనేది ఆ తెలుసుకోవటం అనేది చాలా ప్రతి వాళ్ళకి అవసరం. అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక స్టిగ్మా ఉండి ఏర్పడిపోతుందేమో నాకు అనిపించింది. అంటే ఇట్ ఇస్ ఓన్లీ మై అబ్జర్వేషన్. ఇది ఒక సూపర్ డూపర్ హిట్లు తీసిన వాళ్ళు మాత గొప్ప డైరెక్టర్లకి ఉండరు, ఇప్పుడు అనంత బచ్చగాళ్ళు అన్నట్టు అనుకుని మేము అదే అక్కడ ఏదో ఒక 30 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఉన్నారో ఆగిపోయారో అక్కడ ఆలోచిస్తూ అక్కడి నుంచి అక్కడే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు సినిమాలు తీసి చేతులు కలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పేర్లు ఇప్పుడు అప్రస్తుతం కానీ. ఇది చూసినప్పుడు ఇప్పుడు మీరు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కదా, సో ఇప్పటి జనరేషన్ని పూర్తిగా క్యాచ్ చేసి వాళ్ళు స్టడీ చేశారు మీరు? చేశాను సార్. మధ్యలో నేను మస్కా అని ఒక సినిమా తీశాను. ఓకే, ఎంఎస్ రాజు గారు వాళ్ళ బ్యానర్లో, రామ్, హన్సిక వాళ్ళతో. అది ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఓకే, చాలా అంటే ఆల్మోస్ట్ పెద్ద హీరోలతో ఇంతకుముందు ఏం చేసిన సినిమా అంత కాకపోయినా ఎక్కువ మంది ఫోన్లు చేసి నాకు అంటే ఆ కలెక్షన్ చూస్తా. అంటే రామ్ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వస్తే చాలు కదా, అంతకంటే బాగా ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చింది ఫైనాన్షియల్లీ సక్సెస్ అయ్యారా? సక్సెస్ అయ్యాం, సక్సెస్ అయ్యాం. అందుట్లో కూడా మా చిన్న దురదృష్టం, మాది ఓపెనింగ్స్ టెర్ఫిక్గా వచ్చి అది కంటిన్యూ అయ్యే లోపు అరుంధతి వచ్చి పడిపోయింది మా మీద. ఓ, అచ్చా అచ్చా అచ్చా, కరెక్ట్గా కోడి రామకృష్ణ గారి సినిమా వచ్చి పడిపోయింది అరుంధతి. ఒక థియేటర్లు వేస్తే మధ్యాహ్నానికి ఇంకో 2 థియేటర్లు, సాయంత్రానికి 3, నైట్ వచ్చి 4, అట్లా పెరిగిపోయింది. పెరిగిపోయి మాకు కొంత దెబ్బడింది కలెక్షన్లు. అంటే
ఇంకా ఒక 6-7 కోట్లు 5-6 కోట్లు ఎక్కువ రావాల్సి ఉంది. అది అప్పటికీ బాగా చేసింది సార్. సో పెద్ద సినిమా వస్తే ఒక ప్రమాదం ఉంది. ఒక పెద్ద అవుట్ స్టాండింగ్ హిట్ అయిపోయింది సార్ అది అరుంధతి. అవును అవును. అలాంటి సినిమా వచ్చినప్పుడు ఎప్పుడేనంటే ఎప్పుడు సినిమా చూడని వాళ్ళు లేడీస్ ఫ్యామిలీస్ అంటే ఒక అంతకుముందు బళ్ళు కట్టుకొని వెళ్తారు పాత రోజుల్లో అట్లా. అవును అట్లా చూశారు సార్. కరెక్ట్. అది అది మస్కా కూడా బాగా ఎంటర్టైనర్. ఒక ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మీరంతా పెద్ద స్టార్స్ తోటి కూడా పెద్ద ఇట్లు తీశారు. ఆ రోజుల్లో మీకు డైరెక్టర్ బేస్డ్గా ఉండేది సెంట్రిక్గా కూడా డైరెక్టర్ కీ ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్టర్కి ఉన్నారు ఇంపార్టెన్స్ ఉంటాం వరకైతే ఉంది కానీ హీరో డామినేషన్ హీరో కాల్ షీట్ ఇస్తేనే డైరెక్టర్ ఎంత ఎంత గొప్పవాడైనా ఎంత పేరు తెచ్చుకున్నవాడైనా ఎక్సెప్ట్ ఇప్పుడు రాజమౌళి ఒక్కడే ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు ఇప్పటికీ హీరోలను ప్లీజ్ చేసుకునే స్టేజ్లోనే ఉన్నారు. మీ టైంలో మిమ్మల్ని ప్లీజ్ చేసుకునే పరిస్థితి ఉండేది ఒక దశలో? అంటే నేను ఫస్ట్ నాయుడు గారి బ్యానర్లో చేశాను. తర్వాత అది అర్జును శారద గారు, తర్వాత నాగార్జున్ నాగేశ్వరరావు గారు నాగార్జున. అట్లా నేను సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్ళేవాడిని సార్. నాకు నేను 35 ఇయర్స్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 40 ఇయర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 40. ఈ 40 ఇయర్స్లో నేను కరెక్ట్గా రెగ్యులర్గా సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు 3 సినిమాలు అట్లా చేసినా కానీ దగ్గర దగ్గర 100 సినిమాల దాకా చేసేవాడు సార్. నేను అన్నీ కలిపి చేసింది 31 మూవీసే. అవును 31 కానీ బట్ చాలా పెద్ద ఇంట్లో ఉన్నాయి 31. అట్లా సినిమా తర్వాత సినిమా తర్వాత చేసుకున్నాను. ఒక్కసారి మాత్రం అట్ ఎ టైం 2 సినిమాలు చేశాను సార్. ఓకే. లారీ డ్రైవరు బొబ్బిల్ రాజా ఒకేసారి చేశాను. తర్వాత విజయ్ స్టేట్ రౌడీ 2 ఒకేసారి చేశాను. అట్లా అయినా హిట్ అయినాయి హిట్ అయినాయి. అప్పుడు కూడా అందరం కలిసికట్టుగా చేసుకునేవాళ్ళం సార్. ఓకే. అంటే పెద్ద బ్యానర్లు ఉండేది, పెద్ద హీరోలు. ఈ బ్యానర్లో మంచి సినిమా వస్తుంది, ఈ డైరెక్టర్తో బాగుంటుంది అని అప్పుడు హీరోలు కూడా సెలెక్టెడ్గా అట్లా ఒక అండర్స్టాండింగ్తో చేసుకుంటా. బ్యానర్కి ఇంపార్టెన్స్ ఉండేది, డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండేది, వాళ్ళ దగ్గర పనిచేయాలనే ఒక ఆరాటం ఉండేది. ఉండేది సార్. ఇప్పుడు ఈ రోజు కాల్ షీట్ దొరికితేనే చాలు అనే పరిస్థితి, ఆ తర్వాత కథ మొదలవుతుంది. ఈ తేడా గమనించారా? మీరు ఇంత సాఫ్ట్గా ఉన్నారు కదా, మరి షెట్ల మీద కూడా ఇట్టాకుంటారా? ఉంటాను. ఇంత మెత్తగా ఉంటాను. ఇంత మెత్తగా ఉంటే ఎట్లా మీరు ఆడుకోలే మీద ఎవరు అంటే సెట్లు అంటే ఓ అరుపులు కేకలు ఓ గోళ చేయటం అట్లా కాదు సార్. నాకు కావాల్సింది మాత్రం 100% ఇట్లా కావాలి. అక్కడ మాత్రం నిర్మోహమాటంగా ఉంటాను అడిగేవాడిని. అంటే నేను చెప్పే పద్ధతిలో నా మెంటాలిటీ ప్రకారం ఇట్లా కాదు, మెల్లగా మెల్లగా అట్లా. నాకు ఏదన్నా ఉన్నా సార్ ఆర్టిస్ట్ కూడా నేను అనుకున్నది రావట్లేదు అనిపిస్తే ఓ ఇక్కడ నుంచి కెమెరా పక్క నుండి అలా కాదు ఇలా కాదు అట్లా కాదు అని ఎప్పుడు నేను చెప్పేవాడిని కదా సార్. నేను మెల్లగా దగ్గరికి వెళ్ళి ఆ ఆర్టిస్ట్ పక్క నుండి ఇంకొక ఆర్టిస్ట్ కూడా వినపడకుండా మెల్లగా ఇట్లా కాదు అట్లా అట్లా చెప్పటం నేను నాకు అలవాటు. మీ అలవాటు అది జనరల్లీ మెగాఫోన్ ఏదో అంటారు కదా దాంట్లో పుట్టి అరవటం కాదు అట్లా. అది ఏ ఆర్టిస్ట్ కైనా సరే దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా అరిసి భయపెట్టి ఏదో చేయకుండా అది చిన్న ఆర్టిస్ట్ అని సార్. అదే అదే అట్లా కాదు ఇట్లా అని చెప్పి చేతి చూపించేవాళ్ళ చేతి చూపెట్టేవాడి కదా నాకు ఏం కావాలో చెప్పేవాడి తప్ప నేను ఆర్టిస్ట్ని కాదు సార్. అంటే కొంతమంది ఈ మధ్య చేతి చూపిస్తున్నారు కదా, కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు అసలు వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు సార్. డైలాగ్ ఎలా చెప్పాలి యాక్ట్ ఎలా మాడ్యులేషన్ బాగా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు అట్లా. నేను యాక్ట్ చేసి చూపెట్టాం నాకు చేత కాదు అలవాటు అవ్వాలి. సో మీరు అసలు ఏ అంటే ఏ ధీమాతో అసలు మద్రాసు వెళ్ళారు సినిమా ఇండస్ట్రీలోకి? అంటే ఫ్యామిలీ ఏమో మీకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా సినిమా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీకి? లేదు లేదు. అంటే నేను సినిమా ఇండస్ట్రీలో నాకు రాసి పెట్టింది సార్. ఎట్లా చిన్నప్పుడు ఎవరైనా చెప్పారా? చిన్న రాసి పెట్టం అంటే నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, ఓకే సినిమా ఫీల్డ్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి, ఒక డైరెక్టర్ అవ్వాలని రాసి పెట్టిందాం సార్. లేకపోతే సంబంధమే లేదు సార్, ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు. ఓకే. మా ఇండస్ట్రీలో ఎవరూ లేరు నాకు తెలిసిన వాళ్ళు. మాది ఒక విలేజ్ సార్, ఎక్కడ ఒంగోలు దగ్గర ఎం నిడమానూరు అని ఒక మంచి విలేజ్. ఓకే. విలేజ్ అండి, మా నాన్నగారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాది ఒక పెంకుటిల్లు, రైతువారి కుటుంబం. రైతువారి కుటుంబం. సరే ఎలిమెంటరీ స్కూలు హై స్కూల్ కారు మంచి అయిపోయింది. మా హై స్కూల్కి కూడా 2.5 మైల్స్ నడిచి వెళ్ళేవాళ్ళం సార్. 2.5 మైల్స్ మళ్ళీ నడిచి వచ్చాం.
ఎయిత్ క్లాస్లో ఎప్పుడో సైకిల్ కొనిపెట్టారు. అది అసలు ఒక పెద్ద బెంచ్ కార్ లాగా అంతే అప్పట్లో అంత సంతోషం అన్నమాట. తర్వాత ఒంగోలు సిఎస్ఆర్ సార్ మా కాలేజీలో చేరాను సార్. చేరి కరెక్ట్గా ఇక హాలిడేస్ ఇవ్వబోతున్నారండి, ఏదో యాజిటేషన్ వచ్చింది సార్. ఇప్పుడు ఆంధ్ర ఉక్కు ఏదో విశాఖ ఉక్కు ఏదో ఒకటి ఉండే విశాఖ ఉక్కు 73లో సార్ కరెక్ట్గా. ఆ యాజ్ స్టేషన్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఒక రూమ్లో కలిసి జయేంద్ర ఉద్యమం తర్వాత అయి ఉంటుంది అయి ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమంది ఒక రూమ్లో కలిసేవాడు సార్. అక్కడ ఒక కీ ఉండేది, ఎవరు లేకపోయినా పైన కీ తీసుకొని చాపలు ఉండేది, వెళ్ళి ఎవరు రాలా తలుపు తీసుకొని వెళ్ళి చాప మీద వరకు అట్లా పడుకున్నా సార్. ఎస్ఎల్సి వరకు బాగానే చదువుతున్నా, పాస్ మా ఎప్పుడు యావరేజ్ స్టూడెంట్. ఓకే, కాలేజ్కి వచ్చిన తర్వాత మా నాన్న మాత్రం డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయితే నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అమ్మ చదవాలి బాగా, ఆయన పెద్ద చదువుకోవాల చదువుకోవాలి అని చెప్పటం బాగా వినిపించింది సార్. వినిపించి ఒక 3-4 రోజులు బాగా చదవాలి అనుకున్నా. ఓకే, అదే అదే చదవాల. ఆ తర్వాత మెల్లగా ఫ్రెండ్స్ క్యాంటీన్లు క్లాస్కి వెళ్ళటం, హాజరయించుకోవటం, క్యాంటీన్కి వాలీబాల్, బ్యాడ్మింటన్, డ్రామాలు, ఇది ఇట్లా అలవాటు పడిపోయేసారు. దారి తప్పింది. పియూసీ కూడా ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వాలి, సెకండ్ ఇయర్ ట్యూటోరియల్ కాలేజీలో చేరి జస్ట్ మార్కులతో పాస్ అయింది. డిగ్రీ మళ్ళా శర్మా కాలేజీలో చేరా. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, రెండే ఎగ్జామ్స్ ఉండే సార్. రెండే ఎగ్జామ్స్ ఉంటే చదవరా 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 అని ఫ్రెండ్స్, ఒక పెద్ద ఆయన ఉండేవాడు మాకు అన్నగారని, అవును, నల్లూరు వెంకటేశ్వర గారు, అన్నగారు ఇప్పుడు ఉన్నారు కదా, ఆయన మాకు గురువు. కానీ ఆయనకి ఇది కొంచెం నాటకాలు బాగా ఇష్టం. నేను ఒంగోలులో చేరడానికి కూడా కారణం బాగా నాటకాలు నాటకాలు నేర్చుకుందామనే సార్. ఓకే, ఆయన దగ్గర బాగా ఇంకా ఆయనకు బిడ్డలాగా నేను చెప్పేవాడు, గోపాల్ చదవయ్యా నువ్వు, ఏంటి ఇట్లా తిరుగుతున్నావు అంటే అన్న చదువుతాను చదువుతానని. ఎగ్జామ్స్ వచ్చే ముందు ఏయో 4-5 క్వశ్చన్లు బట్టి బట్టి చదివి, అంటే రెండే తెలుగు ఇంగ్లీష్ ఉండే సార్, బట్టి బట్టి రాశాను సార్. నేను పాస్ అవుతాను నాకు నమ్మకం, రిజల్ట్స్ వచ్చినాయండి, నేను పాస్ అయ్యానని. పాస్ అయ్యా పాస్ అయ్యని చెప్తే ఎవరు నమ్మట్లే, ఎవరికో నువ్వు పాస్ అవ్వటం అంటే అని ఎవరు నమ్మలేదు సార్. నేను మార్కులు తీసుకువెళ్ళి తీసుకొస్తే అప్పుడు నమ్మారు. ఇంట్లో నమ్మారా? అన్నారు అంటే నేను చదవనని వాళ్ళకి తెలియదు కదా. అదే, ఓకే, ఇంట్లో తెలియదు కదా, ఎలా తెలుసు? ఎలా తెలుసు? సెకండ్ ఇయర్ సార్, బిఏ, ఫస్ట్ ఇయర్ బిఏ, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి సార్. అసలు చదవ అది బుక్ అనేది పట్టుకోవట్లేదు సార్. అండ్ సేపటికి ఇట్లా సినిమాలు చూడటం ఇవి. ఓకే, అప్పుడు వెళ్ళి ఆ రూమ్లో చాప మీద పడుకున్నాను, ఏంటి అసలు మన పరిస్థితి ఏంటి, నానేమో మిడిల్ క్లాస్ అయినా సరే వాళ్ళు కష్టపడి డబ్బులు ఇస్తున్నారు, డాక్టర్ అవ్వాలన్నారు, అది పోయింది, డెఫినెట్గా మనం పాస్ అవ్వము ఎందుకంటే చదివితే కదా పాస్ అవ్వము. అప్పటికే డిగ్రీలు చేరారు, డాక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా అది పోయింది. ఆహా, పాస్ అయితే దాన్ని ఒక చిన్న ఎల్డీసీయో యూడీసీయో వస్తుంది. పాస్ అవ్వము, పొరపాటున పాస్ అయితే ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, అది కూడా లేకపోతే ఊరెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి కదా. సినిమా ఫీల్డ్కి వెళ్తే ఎలా ఉంటుంది అంటే, నేను ఇందాక రాసి పెట్టుందని డెస్టినీ అంతే, నన్ను అటు తీసుకెళ్ళిపోవాలని అప్పుడు వచ్చింది మీకు ఆలోచన? అంతే సార్, అప్పటి వరకు మద్రాసు సినిమాలు బాగా చూసేవాడిని రామారావు గారు, నాగేశ్వరరావు గారు. కానీ మద్రాసు అంతా తెలియదు అసలు తెలియదు. నేను ఎంత ఇదంటే, ఒంగోలులో ఉంటే హైదరాబాద్ టు మద్రాసు నాకు బస్సు వెళ్ళలేదండి, మద్రాసు చూడాల. ఓకే, ఆ బస్సు వెళ్ళేటప్పుడు ఆ బస్సు చూస్తే ఈ బస్సు ఎంత అదృష్టం చేసుకుందో కదా, మద్రాసును చూస్తుంది, అవునా, ఇట్లాంటి అనిపించేది. ఓకే, అప్పుడు మద్రాసు వెళ్తే ఎలా ఉంటుంది అనేది అదేదో ఆలోచించి లేకపోతే ప్లాన్ చేసుకున్నది కదా, జస్ట్ అట్లా వచ్చేసింది. వచ్చేసింది, వచ్చి డెఫినెట్గా మా నాన్నకు చెప్దాం. మా నాన్నకి చెప్తే 100% వద్దంటాడు, తిడతాడు, నువ్వు చదువుకోకుండా ఏంటా ఇచ్చేసా ఇది అంటాడు అని. ఈలో ఫ్రెండ్స్ వచ్చారు, మాట్లాడుకొని అంత కాఫీ టీలు తాగి నెక్స్ట్ డే వెళ్ళే సార్ ఊరెళ్ళారు 15 కిలోమీటర్స్ ఊరెళ్ళి మాది పెంకుటిల్లు అండి. మా నాన్నగారు నట్టింట్లోకి వచ్చి భోంచేస్తున్నారు, వెళ్ళి ఆ గుంజ పక్క నుంచి భయం భయంగానే, నాన్న నేను మద్రాసు వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళటం కూడా అసిస్టెంట్ డైరెక్టర్కే సార్. ఓకే, అదే నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ జాబ్ పాస్ అవ్వము, అక్కడికి వెళ్తే అసిస్టెంట్ డైరెక్టర్కి చేస్తే ఏదన్నా ఒక జాబ్ ఉంటుంది అని ఆ ఉద్దేశమే సార్. వెళ్ళి అడిగితే సార్ తీసుకెళ్తాలేరా అన్నాడు. అవునా? ఇమీడియట్గా సార్ తీసుకెళ్తా అన్నాడు. ఆ నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు సార్, మా ఊర్లోనే కోటయ్య గారు, ఆయనకి న్యూటన్ స్టూడియో అని బిఎం సింగర్ స్టూడియో ఉండే,
ఆ స్టూడియో మేనేజర్ తెలుసండి, ఆయన ఒక సినిమా తీశారు జీవితాలని, అందుట్లో ఈ కోటయ్య గారు ఒక 80,000 పెట్టుబడి పెట్టారు, అది పోయింది. సార్ నేను లెటర్ ఇస్తాలే అన్నారు సార్. ఆ లెటర్ తీసుకొని ఆ మూడో రోజో నాలుగో రోజో బయలుదేరి డైరెక్ట్గా మద్రాసు వెళ్ళిపోయాం. మా నాన్న తీసుకొని సర్కార్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో బాగా ఫుల్ క్రౌడ్లో నుంచి వెళ్ళాం సార్. డైరెక్ట్ న్యూటన్ స్టూడియోకి వెళ్తే ఆయన బాగా రిసీవ్ చేసుకున్నాం. ఆ కోటయ్య గారి లెటర్ మా నాన్నగారికి కూడా కొంచెం తెలుసు. ఓకే, ఆయన కూడా ముందు ఎవరైనా సరే వద్దు కాదంటారు కదా, సరే నేను పీసీ రెడ్డి గారు బాగా తెలుసు నేను చేర్పిస్తాలే అన్నాడు సార్. ఆయన ఇంటికి తీసుకెళ్లి ఆయన ఇంట్లోనే పెట్టుకున్నాడు సార్. మీకు మినిమం గ్యారంటీ వచ్చింది, భోజనం పెట్టారు ఆ రోజు నైట్ వాళ్ళ ఇంట్లో నుంచుకొని. నెక్స్ట్ డే పీసీ రెడ్డి గారికి ఏంటంటే బాగా గౌరవం ఉంటుంది, నెల్లూరు ఆయింది కూడా. వెళ్ళి పీసీ రెడ్డి గారికి చెప్తే ఈ కుర్రాన్ని కొంచెం పెట్టుకోవాలి నాకు బాగా ఇది అని చెప్తాడు సార్, నేను పెట్టుకుంటానని ఆయన పెట్టేసుకున్నాను. అట్లా సో ఒక రకంగా అదృష్టమే. అదృష్టమే సార్, అదృష్టమే. అంటే ఆ రోజు నాకు దానికి కారణం ఒకటి ఉంది సార్, అసిస్టెంట్ డైరెక్టర్ అనేది కూడా తెలియదు. అదే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తెలియటానికి కారణం ఏంటంటే నాకు ఇన్స్పిరేషన్ టి కృష్ణ గారు. ఆయన అప్పటికి మద్రాసు వెళ్ళి ఒక సినిమా బ్రాహ్మణుడి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి మానేసి వచ్చి మళ్ళీ టుబాకో వ్యాపారం చేసుకుంటున్నారు. ఓకే, కృష్ణ అంటే మాకు హీరో మా కాలేజీలో, డ్రామాలు వేయటం శిష్యుడు, ప్రథమ శిష్యుడు. అట్లా ఆయన అంటే ఇట్లా వెళ్ళాడు కదా మనం కూడా వెళ్తా ఉంటుందని, ఎందుకు వచ్చిందో తెలిసి వచ్చింది మద్రాసు వెళ్తే. జనరల్గా ఏంటంటే అష్ట కష్టాలు పడతారు మద్రాసు వెళ్ళాక, మీకు ఆ ఇబ్బంది లేకుండా వెళ్ళటమే మూడో రోజు ఉద్యోగం వచ్చింది. వచ్చేసింది. ఎంత ఇచ్చేవాళ్ళు జీతం? నెలకి 100 రూపీస్ సార్, నెలకి 100 రూపాయలు. అప్పుడు కూడా పీసీ రెడ్డి గారు ఉండి నాకు ఇప్పుడు జరిగే సినిమాలకు మొత్తం ఉన్నారు బ్యాచ్ నువ్వు వెయిటింగ్లో చేరు, ఎయిటింగ్లో చేరితే నీకు మంచిది డైరెక్షన్కి వాటికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చేరని డైరెక్ట్గా తీసుకెళ్ళి కోటగిరి గోపాలరావు, ఇప్పుడు కోటగిరి వెంకటేశ్వరరావు వాళ్ళ దగ్గర ఆయన కారులో తీసుకెళ్ళి సార్, ఆయన డ్రైవ్ చేసుకుంటాం. ఎక్కడ మీకు బాగా రాసి పెట్టుంది అదృష్టం. ఆయన పెద్ద డైరెక్టర్, అవును, ఇల్లాలు చాలా సూపర్ హిట్స్. అవును, తీసుకెళ్ళి ఆయన కారులో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారండి. అక్కడ 6 మంత్స్ పనిచేస్తాం, మొత్తం క్యాన్లు మోయటం. అసలు ఏం చేయాలో తెలుసా మీకు అప్పటికి? తెలియదు డైరెక్టర్గా, తెలియదు, ఏం తెలియదు, ఏమి తెలియదు. అసలు క్లాబ్ బోర్డు ఉంటుందని, ఈ లైట్లు ఇవి అసలు షూటింగే చూడాల. అది ఓకే. తర్వాత 6 నెలల తర్వాత ఆయన అన్నట్టు కరెక్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకున్నారు డిఎల్ నారాయణ గారు సార్, పెద్ద దేవదాస్ తీసే ఆయన పెద్దల మారాయణ ఒక సినిమా తీస్తున్నారు. ఓకే, కృష్ణ గారు జమున్ గారు ఆ సినిమా పెట్టుకున్నారు. ఆయన పీసీ రెడ్డి గారు తీసుకెళ్ళి కుట్రోడ్ పని చేస్తా అండి ఫస్ట్ టైం మా దగ్గర ఉంటాడు, మీరేమి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వం, 100 రూపాయలు ఇస్తాను నెలకి అని 100 రూపీస్ ఇచ్చారు సార్. మళ్ళా షూటింగ్ ఉంటే మాత్రం టిఫిన్ భోజనాలు అన్ని పెట్టి 10 రూపీస్ బేటా ఇచ్చేవాడు. అది కూడా ఉండేదా? అట్లా 100 రూపీస్, అది బోనస్ కింద. ఆ 100 రూపీస్తో ఆల్మోస్ట్ అది కొంచెం మెల్లగా లేట్ అయింది సార్, ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ జరిగింది. బట్ నెలకి 100 రూపీస్ ఇచ్చేవాళ్ళు, ఇంటి దగ్గర నుంచి ఇంకో 250 తెప్పించుకొని 300 350 అప్పట్లోనే ఇవ్వచ్చు రూమ్ రెంట్, ఈ భోజనాలని అది. షూటింగ్ ఉంటే మళ్ళీ ఖర్చు ఉండదు. అట్లా మళ్ళా 1 ఇయర్ గ్యాప్ సార్. మరి అప్పుడు ఏం చేశారు? మళ్ళా ఉంటే ఎయిటింగ్కి వెళ్ళడం, లేకపోతే మళ్ళీ విలేజ్కి వచ్చి మళ్ళీ విలేజ్లో కొన్నాళ్ళు ఉండి మళ్ళీ ఇంకో సినిమా మళ్ళీ పీసీ రెడ్డి గారి దగ్గర, అది కూడా లేట్ అయిపోయింది. దానికి 100 రూపీస్ నెలకి. సో ఎన్ని సంవత్సరాలు 100 రూపాయలతో? 3-4 ఏళ్ళు చేశారా? ఈ 2 సినిమాలు 3 ఇయర్స్. 3 ఇయర్స్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ చేసి అప్పుడు ఉసుగేసింది, ఏంటిది మనకేమి ఉపయోగం ఉండేటట్లేదు, నాళ్ళని ఊరి దగ్గర నుంచి తెప్పించుకోవటం అవును అని వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా అనుకునేటప్పుడు నాకెందుకు రాఘవేంద్రరావు గారి దగ్గర చాలని అనిపిస్తుండే. ఓకే, మనసులో అంటే ఈయన దగ్గర చేస్తానే అంటే, ఆయన దగ్గర ఎక్కువ మంది బ్యాచ్లు ఉండేవాడు. నేను మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్ నా పీసీ రెడ్డి గారు, వెంటనే చేర్చుకోవటం అది అదే మరి అది జరుగుతుంది. 1 ఇయర్ చేసి 1 ఇయర్ ఇట్లా ఉంటే ఈలోపు రాఘవేంద్రరావు గారు కూడా ఆయన దగ్గర కూడా రాఘవేంద్రరావు గారి దగ్గర ట్రై చేద్దామని నేను ఫస్ట్ స్టేటింగ్లో జరిగాను కదా కోటగిరి వెంకటేశ్వరరావు గోపాలరావు గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రికమెండ్ చేసి ఆయన దగ్గర పెట్టించి. అది ఏ సినిమా అంటే అడవి రాముడు. ఓ, అడవి రాముడు ఫస్ట్ సినిమా. మొత్తానికి కాంట్రాక్ట్ 1500. ఓ, మీకు? నాకు, నా అసిస్టెంట్ డైరెక్టర్కి, నేను లాస్ట్ అసిస్టెంట్ని. ఓకే, 1500. ఎన్నెళ్ళు తీసారు అది? ఎంత సార్? డిసెంబర్ 31st స్టార్ట్ అయింది,
ఏప్రిల్లో రిలీజ్ అయిపోయింది. ఓ, 4 మంత్స్ అయిపోయింది. సో బాగానే వచ్చింది మీకైతే. అది కూడా అదృష్టం సార్. అడిగి పైగా రాఘవేంద్రరావు గారి దగ్గర వీళ్ళు రికమెండ్ చేశారు. అప్పుడు ఫుల్ అక్కడ ఛాన్స్ లేదు. ఆయనే ఇంకొక జీసీ శేఖర్ గారు అని ఇంకొక డైరెక్టర్ దగ్గర, ఆయన శిష్యుడే, మారుతి ప్రొడక్షన్స్ అని అక్కడ రికమెండ్ చేశారు. ఒక వారం రోజులు తిరిగా అక్కడ, వారం రోజులు రామ్మా మాట్లాడతాను చెప్తాను అన్నాడు. వారం రోజులు తిరిగి ఒక రోజు ప్రొడ్యూసర్లు ఒప్పుకోవట్లేదు, వేరే ఉన్నారు, నేను మళ్ళీ తర్వాత చెప్తాలే అన్నాడు. ఆ డిసప్పాయింట్మెంట్తో నేను ఇంటికి మా రూమ్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఓకే, మళ్ళీ మా ఊరికే. అయినా ఒకసారి నాకు రాఘవేంద్ర గారు పెద్ద పరిచయం కూడా లేదు. ఓకే, ఈయన ఒకసారి చెప్పారు కదా, వెళ్ళి ఒకసారి కలుద్దాం, ఆయనకి చెప్దాము అని చెప్పి ఇంటికి వెళ్ళా నేరుగా. వెళ్ళి సార్ ఎట్లా అన్నారు సార్ అంటే, అలాగా అయితే నువ్వు సాయంత్రం ఒక 6 o'clock అడవి రావడం ఆఫీసు పలాన రోడ్లో అక్కడికి రా అన్నారు. నేను వెళ్ళేటప్పటికి మొత్తం షూటింగ్ సార్ అక్కడ, రామారావు గారు అప్పుడే మొదటిసారి చూసుంటారు మీరు, ఫస్ట్ టైం రామారావు గారు. సినిమాలు అంటే 4 టికెట్లు కొనుక్కొని 35 పైసలు టికెట్లు కొనుక్కొని ఎండాకాలం చెవటపట్టిన చొక్కాలు పిండుకుంటూ ఆయన సినిమాలు రాఘవేంద్రరావు గారు విపరీతంగా చూసేవాళ్ళం. అసలు ఇక ఒక దేవుడు ప్రత్యక్షమైన అంటే ఆఫీస్లో అంతే, లైట్లు అన్నీ చూసి ఆ కోడేటను పిలిచి కుర్రాడు ఈ సినిమాకి పనిచేస్తాడు, జబ్బాయికి క్లాబ్ బోర్డు ఇవ్వన్నారు. ఆ నెక్స్ట్ డే ముదుమలై ఫారెస్ట్ 50 రోజులు అందరం కలిసి అందరితో పాటు నన్ను తీసుకెళ్లారు. 50 రోజులు రామారావు గారితో, రామారావు గారు జయప్రద గారు వీళ్ళందరితో 50 రోజులు సార్ షూటింగ్. ఓకే, ఆ రోజు నుంచి ఒక్కరోజు ఖాళీ లేదు, గ్యాప్ రాల అంటే రాఘవేంద్ర గారు కూడా ఫుల్ బిజీ అయిపోయారు. అడవి రాముడు తర్వాత అమరదీపం, వేటగాడు, కొండ విడిసం, కంటిన్యూస్గా ఆయన దగ్గర అంటే డే అండ్ నైట్ కష్టపడి పనిచేసాం. ఒక్కరోజు కూడా సినిమాకి అంటే మా అందరికి బ్రహ్మాండమైన మర్యాదలు, అన్ని పెద్ద బ్యానర్లు, పెద్ద హీరోలు, రాఘవేంద్రరావు గారు డబ్బులు కూడా ఇప్పించేవాళ్ళ బాగా. ఎంత ఇచ్చేవాళ్ళు రాఘవేంద్ర గారి దగ్గర చేరిన తర్వాత? 1500 సార్, 1500 2000 అట్లా మెల్లమెల్లగా పెంచుకుంటానే. దాదాపు ఎంత మీరు ఒక పుష్కర కాలం చేశారు కదా అసిస్టెంట్ డైరెక్టర్గా? 73 నుంచి 12 ఏళ్ళు సార్. ఎందుకు అంత లాంగ్ పీరియడ్? చాలా మంది 5-6 ఏళ్ళ తర్వాత డైరెక్టర్ అవడానికి ప్రయత్నం చేస్తారు కదా, అంటే ఇంత గ్యాప్, అంత లాంగ్ పీరియడ్ అంటే మీకు కాన్ఫిడెన్స్ రాలేదా? అంటే నాకు అసలు డైరెక్టర్ అవ్వాలని అసలు ఆలోచన ఉండేది కదా. ఓ, జాలి ఉద్యోగంగా భావించారు దాన్ని? నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చి అంటే ఒక ఉద్యోగం లాగా, అదే ఉద్యోగం లాగా భావించారు. నేను అనుకు వచ్చేటప్పుడు అనుకున్నాను కదా ఆ ఉద్యోగం పోకుండా ఉంటే చాలు, అంటే రాఘవేంద్రరావు గారి దగ్గర కంటిన్యూస్గా ఉంది, అన్నీ బాగున్నాయి. ఓకే, నాకేం సబ్జెక్టులు చేసుకోవడం చేత కాదు. ఈ పెద్ద పెద్ద హీరోలతో అటు మెల్లమెల్లగా అసిస్టెంట్ అట్ట ప్రమోటే ప్రమోషన్ ఇచ్చారు నాకు. ఓకే, ఇచ్చి చేస్తా ఉన్నాను కానీ ఎప్పుడు డైరెక్షన్ చేయాలి, ఒక కథ రెడీ చేసుకో, సబ్జెక్ట్ రెడీ చేసుకోవాలని ఆలోచన రాలేదు సార్. ఓకే, ఇది పోకుండా ఉంటే చాలు అట్లా అనుకుంటా వృత్తిలాగా ఫీల్ అయ్యారు, జీవన వృత్తిలాగా. అంతే, ఫైనల్ గా మీకు ఎవరు ఇచ్చారు మరి అవకాశం? రామానాయుడు గారు. ఎట్లా గుర్తించారు ఆయన మీలో టాలెంట్ ఉందని? నేను రామానాయుడు గారి బ్యానర్లో చేరాలని పీసీ రెడ్డి గారి దగ్గర ప్రయత్నిస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుండింది కదా, మా నాన్నగారిని తీసుకుని వెళ్ళి బిఎల్ నారాయణ గారు అని ఒక పెద్ద డాక్టర్ ఉండేవాళ్ళు ఒంగోలులో, నాయుడు గారు అక్కడ చదువుకునేవాడు వాళ్ళ ఇంట్లో ఉండి, ఆయన మాకేదో కొంచెం దూరం చుట్టం అవుతారు బిఎల్ గారు. ఓకే, సరే ఇట్లా మా ఒడేది అడుగుతున్నాడు పీసీ మన నాయుడు గారి బ్యానర్లు అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టండి, చెప్తా గానీ వాళ్ళు మన మాట వింటారా, పెద్దోళ్ళు అయిపోయారు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా అని ఆయన చెప్పారో లేదో తెలీదు, అది కుదరలా. తర్వాత నాయుడు గారు నాకు బాగా తెలుసు, బాగా గ్రేట్ ప్రొడ్యూసర్ కదా, చూస్తుండేవాడిని అప్పుడప్పుడు, వాళ్ళ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలేదు సార్. మా రాఘవేంద్రరావు గారు నన్ను దేవతకి కోడైరెక్టర్గా పెట్టారు. కోడైరెక్టర్గా పెడితే అప్పుడు నాయుడు గారిని నేను, నాయుడు గారు నన్ను చూడటం, అది ఓకే, ఆయన గుర్తించారు మిమ్మల్ని, గుర్తించారు. అసోసియేట్గా పెట్టారు, అసోసియేట్గా పెడితే శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు, జయప్రద ఆర్టిస్టులు, నేను షెడ్యూల్ వేయాలి కదండి, షెడ్యూల్ వెళ్ళి పిలిచేవాళ్ళు, గోపాల్ షెడ్యూల్ వేసేవా అని, అన్ని పక్కాగా ఉండేవాళ్ళు సార్. డైలాగులు స్క్రిప్ట్ మొత్తం కంటోపాఠం, షూటింగ్ కూడా ఏ రోజు ఏ షూటింగు ఎట్లా అనేది మొత్తం షెడ్యూల్ ఒకటి ఆయన దగ్గర ఉండాలి సార్. ఎవరి దగ్గర? నాయుడు గారి దగ్గర. షెడ్యూల్ వేసుకెళ్ళి సార్ ఇది షెడ్యూల్ ఇట్లా ఇట్లా అని చెప్పారు. ఓకే, వర్షం వచ్చిందనుకో,
ఏం చేస్తావు నువ్వు పొరపాటున ఈ షెడ్యూల్ కాకుండా వర్షం వచ్చిందనుకో, నెక్స్ట్ ఇంకో షెడ్యూల్ రెడీగా పెట్టాడు సార్. అట్లా ఈ కుర్రాడు ఏదో కొంచెం బాగానే పనిచేస్తున్నాడనే ఇంప్రెషన్ వచ్చినట్టుంది సార్. ఓకే, మెల్లిగా ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు మెల్లగా. అట్లా షూటింగ్ కూడా స్టార్ట్ అయిందండి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఆర్టిస్టులతో కూడా చాలా నమ్రతగా, చాలా ఏమి డిస్టర్బెన్స్, షెడ్యూల్ క్యాన్సిల్ అవటాలు కానీ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది అవటం అట్లాంటివి ఏం జరగకుండా సగం సినిమా అయిందండి. దేవత రోజు రాఘవేంద్రరావు గారి ఇంటికి వెళ్ళేవాళ్ళము మార్నింగ్, ఈ వర్క్ షెడ్యూలు మ్యూజిక్ సిట్టింగ్ ఎట్లా అని వెళ్ళగానే గోపాల్ నాయుడు గారు నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాన్నారు, సబ్జెక్ట్ అంటూ చూసుకో అని చెప్పారు. ఎవరు? రాఘవేంద్రరావు గారు. నాయుడు గారు చెప్పారు నాకు, గోపాలకి నేను డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నాను, సబ్జెక్ట్ చూసుకోమని చెప్పు అని చెప్పారు. మళ్ళీ నాయుడు గారు కూడా నీకు చెప్తారు, ఇక ఆ పనులు కూడా ఉండు, ఇది చేసుకుంటే ఆ పనులు ఉండు అన్నారు. ఓకే, అంటే అసలు నేను గిల్లుకొని ఇచ్చుకొని డైరెక్టర్, నేను డైరెక్టర్నా అదే కదా అని అట్లా అన్నట్టు ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఏ సినిమాది ఫస్ట్ది? ప్రతిధ్వని. ప్రతిధ్వని. ఓకే, అంటే అప్పటికి కూడా లేట్ అయింది సార్. అది అయిపోయింది, అదే మళ్ళీ తోఫా హిందీలో చేస్తున్నారు. గోపాల్ ఈ నీకు తెలుగు బాగా షెడ్యూల్ అన్ని పక్కా కొన్ని, ఇది కూడా నువ్వు చెయ్యి, ఇది అయిన తర్వాత డైరెక్ట్ చేద్దు, డైరెక్ట్ చేద్దు అన్నారు. అదైన తర్వాత మళ్ళీ అగ్నిపర్వతానికి పెట్టారు రాఘవేంద్రరావు గారు. అగ్నిపర్వతం సగం అయిన తర్వాత నాయుడు గారు పిలిచి, గోపాల్ నేనేదో తోఫాకి అడిగా, అదే నువ్వు చేసావు కాబట్టి మళ్ళీ ఇట్లా అగ్నిపర్వతం ఇట్లా కంటిన్యూస్కి వెళ్తే నీకు సబ్జెక్ట్ అవ్వదు, మంచు పర్వతం నీకు డైరెక్షన్ అనేది కష్టం అయిపోద్ది, రాఘవేంద్రరావు గారికి నేను చెప్తాను, నువ్వు అక్కడ మానేసి మన ఆఫీస్లోనే కంటిన్యూ అవ్వు, సబ్జెక్టులు చూసుకుంటాను అట్లా అన్నట్టు అండి. సో సబ్జెక్టులు ఆయన చూసుకోమన్నప్పుడు ఏం చేశారు మీరు? మీకు అసలు కథల గురించి అవగాహన లేదు కదా. మరి అప్పుడు కథలు వింట మొదలు పెట్టేశారు. ఓకే, ఒక 30-40 కథలు విన్నాను. ఓకే, ఏ కథ నచ్చల? సెల్వరాజు గారని ఒక రైటరు ఓ కథ చెప్పారండి, చెప్తే బాగా నచ్చింది నాకు. మెట్ల మీద నుంచి చాలా ఆనందంగా పరిగెత్తుకుంటా నాయుడు గారికి చెప్దాము అని వస్తుంటే ఎదురుగా డైరెక్టర్ కేరీ మురళీమోహన్ రావు వచ్చారు. పైన మేము సబ్జెక్ట్ వింటాం తెలుసు ఆయనకి, ఏంటి సబ్జెక్ట్ నచ్చిందా అన్నాడు. బాగా నచ్చింది మురళీ గారు, అది ఆల్రెడీ తెలుగులో తీస్తున్నారయ్యా, ఆల్మోస్ట్ షూటింగ్ కూడా అయిపోతుంది అన్నారు. అదేంటన్నా నేను, అవును తీస్తున్నారు, పెద్ద బ్యానర్ అది ఇస్తున్నారు అని వెళ్ళి చెప్తే ఆయన కూడా, ఆయనకు కూడా కరెక్ట్గా తెలియదు అంట, సెల్వరాజ్కి, సెల్వరాజు గారికి కూడా. ఆ తర్వాత సబ్జెక్టు సెట్ అయింది. ఎవరు రైటర్? పరచూరి బ్రదర్స్. ఓకే, ఒకరోజు శారద గారు నాయుడు గారికి ఫోన్ చేసి, ఇట్లా మేము కథల మీద దండయాత్ర చేస్తున్నట్టు తెలుసు ఆమెకి. ఓకే, నాయుడు గారు కూడా చెప్తుంటారు అందరికీ, మంచి కథ ఉంటే చూడండి చూడండి. శారద గారు ఫోన్ చేసి, ఒక మంచి లైన్ ఉందండి పరచూరి బ్రదర్స్ దగ్గర ఉంది, అది వాళ్ళ డైరెక్షన్ కోసం చేసుకుంటున్నారు, అది మీరు అడిగితే ఇవ్వచ్చండి అని ఒక మెల్లగా ఒక మాట చెప్పింది. అసలు నాయుడు గారు ఆఖరి వెంటనే ఫోన్ చేసి, పాపం గోపాల సబ్జెక్టు ఓకే అవ్వట్లేదు, ఆ సబ్జెక్ట్ అయితే ఉందంటే కదా కొంచెం చెప్పండి అయ్యా అన్న అని, మేము ఎట్లా ఇస్తాం అది అంటే, మీరు చాలా కథలు రాసుకోగలరు, పాప అతనికి కుదరటం లేదు, నేను డైరెక్షన్ ఇవ్వటం ఖాయం, దానికి మీరే రాస్తున్నారు, ఆ కథ మీరు ఇస్తున్నారు అంతే అని ఫోన్ పెట్టేసి నన్ను పంపించారు సార్ వాళ్ళకి. వెళ్ళగానే ఒప్పుకున్నారు. ఏమన్నా అంతకుముందు నేను అగ్నిపర్వతం అట్లా చేశాను, నేనంటే బాగా ఇష్టంగా ఉండేవాళ్ళు. ఓకే, వెళ్ళగానే నేను రిక్వెస్ట్ చేయటం, నాయుడు గారు చెప్పటం, దాంతో ఆ సబ్జెక్ట్ ఇచ్చారు సార్ ప్రతిధ్వని అని. ఎందుకు మీరంటే బాగా ప్రత్యేక అభిమానం అంటారు పరిశీల బ్రదర్స్కి, మీ సినిమాలకు కొంచెం మనసు పెట్టి కూడా చేసేవాళ్ళు అంటారు, ఎందుకు వచ్చింది అంత అనుబంధం? బాగా అంటే నేను అగ్నిపర్వతం ఒక సినిమా చేసేసి, అగ్నిపర్వతం ఇంకేదో సినిమా చేశాను, చేసినప్పుడు ఆ కో డైరెక్టర్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు నాకు గోపాలకృష్ణ గారు బాగా మాకిద్దరికి కనెక్ట్ అయ్యారు, కనెక్ట్ అయ్యాం, బాగా కనెక్ట్ అయ్యాం. ఓకే, వెంకటేశ్వరరావు గారు బాగా ఇదే, ఆయన కొంచెం పెద్ద మనిషి తరగా పెద్ద మనిషి సార్, నాకు మిత భాషి, ఈయన దగ్గర బాగా చనువు నాకు గోపాలకృష్ణ గారి దగ్గర. అట్లా నేనంటే బాగా ఇంకా ఇష్టపడ్డా ఈ సినిమాతో, మరీ బాగా ఇదేంది సార్, అందుట్లో ఆయన యాక్ట్ చేశారు కూడా. ఓకే, ప్రతిధ్వనిలో బలగం పొట్టి సీత అని, బలగం పొట్టి సీత, బలగం పొట్టి ఆయన క్యారెక్టర్ కూడా భలే ప్లస్ అయింది సార్. అవును, దాంట్లో కూడా ఫైటింగ్ బాగా, నాయుడు గారు బ్రదర్స్ ఇద్దరు మేము సబ్జెక్ట్ దగ్గర దెబ్బలాడుకోవటం. ఎట్లా? వెంకటేశ్వరరావు గారు ఒక ఆర్డర్ వేశారు, గోపాలకృష్ణ గారు ఒక ఆర్డర్ వేశారు, ఫస్ట్ ఒక లైన్ చెప్పారు సార్,
ఇట్లా 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 ఫలాని శారద గారు, ఆ శారద గారికి ఒక తమ్ముడు, ఆ తమ్ముడికి ఒక అమ్మాయి, ఒక ఫ్యాక్టరీ, ఆ శారద గారికి ఒక హస్బెండ్, ఇలా కథ చెప్పారు. వెంకటేశ్వర గారు ఏమార్డర్ చేశారంటే ఒక అర్జును, అర్జున్కి ఒక అక్క, ఇట్లా ఇంకో అంటే ఆయన ఆర్డర్ ప్రకారం కాకుండా ఇంకొక రకంగా వేశారండి. వేస్తే అది కాదు కాదు అనుకోండి, ఆర్గ్యూ చేసుకుంటా ఉన్నాం. నాయుడు గారు, బ్రదర్స్, నేను కూర్చోనంటే అలా చేస్తే అంటే చిన్న తమాషగా ఒక మాంటారు చూడండి, చిన్న బూతులతో మాట్లాడు అట్లా ఇలా చేస్తే అలా అయిపోద్ది అని వెంకటేశ్వర గారు, ఇలా చేస్తే ఇలా అయిపోద్ది అని గోపాలకృష్ణ గారు అంటా ఉంటే నాయుడు గారు, ఏమయ్యా అలా చేస్తే అలా అయిపోద్ది, ఇలా చేస్తే ఇలా అయిపోద్ది, సినిమా ఎందుకు, నేనేమైపోవాలి, ఈ సినిమా నేను ఎందుకు తీయాలి, నేను సినిమా దీని ఆపేస్తాను. అప్పుడు గోపాలకృష్ణ గారు కన్విన్స్ చేశారు, సార్ సార్ నేను మీకు లైన్ చెప్పింది ఇలా ఇలా ఆ రూట్ ప్రకారం వెళ్ళాలి కదా, మీకు నచ్చింది కదా, అలా కాకుండా ఇంకొక రకంగా వెళ్తే అది తప్పవద్దు అని నా ఉద్దేశం. అప్పుడు వెంకటేశ్వరరావు గారు, ఆయన కూడా కన్విన్స్ అయ్యారు, అంటే వాళ్ళిద్దరు కూడా బాగా దెబ్బలాడుకుంటారు సార్, ఆ దెబ్బలాడుకునే దీంట్లో నుంచి మంచి మంచి పాయింట్లు వస్తాయి. ఓకే, అట్లా గోపాలకృష్ణ గారు ఆర్డర్ చేశారు. లైన్ దగ్గర దెబ్బలాడుకుంటారు వాళ్ళిద్దరు, స్క్రీన్ ప్లే దగ్గర, స్క్రీన్ ప్లే దగ్గర, స్క్రీన్ ప్లే దగ్గర లైన్ ఇద్దరు ఓకే అనుకున్న తర్వాతే చెప్తారు సార్, ఈ ఆర్డర్ వేసే దగ్గర ఓకే బాగా స్ట్రగుల్ అవుతారు, స్కోటాలు ఫైల్ ఏం చేస్తారండి. ఓకే, బాగానే ఉంది ఇది. ఒకసారి మా ఇద్దరి మీద, వెంకటేశ్వరరావు గారి మీద, నా మీద ఫైల్ ఇసిరేసి అట్లా గోపాలకృష్ణ, గోపాలకృష్ణ రైలు వెళ్ళిపోయారు. ఆ పై కొంచెం ముక్కు ఓపి కదా, అశ్వద్ధాం సినిమాకి, అశ్వద్ధాం సినిమాకే అట్లా ఇసిరేస్తే అంటే మమ్మల్ని కన్విన్స్ చేశాడు వెంకటేశ్వరరావు గారు, సెంటిమెంటు అట్లా చేసిన తర్వాత గోపాలకృష్ణ గారు చెప్పిన తర్వాత ఇదా ఇది వేస్తే మొత్తం అసలు అలా అయిపోతుంది, అంటే వేసుకోండి ఆర్డర్ మీరు నాకు అవసరంలా, ఏమి ఏం చేయాలి సినిమాలు అని ఓ వాద కోపంగా వెళ్ళిపోయాడు సార్. నాకు కూడా ఏమో ఇంత డైరెక్టర్ నేను అదే కదా, అప్పటికే ఐదారు సినిమాలు చేశాను, అట్లా ఫైల్ బాగలేదండి బాగలేదని చెప్పాలి, అలా ఫైల్ ఇసిరేసి వెళ్ళిపోతాడేంటి, అప్పుడు మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయారు, ఫైల్ ఇసిరేసిపోతాడేంటి, ఏం పెద్ద అబ్బాయి ఇది బాగలేదు అసలు, పద్ధతి ఉండాలి కదా అని అంటే వాడికి నేను చెప్తాలే వాడి బుట్టి అట్లా ఇది అని అన్నాడు. అని నేను వాళ్ళ ఆఫీస్ నుంచి కార్ ఎక్కి, ఏంటి ఆయన కోపం ఉంటే మనకు లేదా అని కార్ వేసుకొని మా ఇంటి వైపు తిప్పబోతున్నాను సార్, ఇటు తిప్పితే గోపాలకృష్ణ గారి, తిప్పితే మా ఇంటి, వెళ్తా కార్నర్లోకి వచ్చేటప్పటికి అప్పటికి అదే మూడ్లో ఉన్నా నేను, ఉండి అవును ఆయన అంత ఫైల్ ఇసిరేసి వెళ్ళిపోయాడంటే నా మీదో వెంకటేశ్వర గారి మీద కోపం కాదు, ఏదో ఏదో తప్పుండి ఉంటుంది, సబ్జెక్ట్ తప్పవుద్దని అని కదా, అయినా వెళ్ళి అడుగుదాం ఏమంటాడు అని వెళితే ఎందుకు ఆయన అంత ఆర్గ్యూ చేశాడు అనేది కరెక్ట్గా చెప్పాడు సార్, ఆయన కరెక్ట్. ఓకే, ఆయన కరెక్ట్ కరెక్ట్ దాని వెంకటేశ్వరరావు గారు కూడా తర్వాత కన్విన్స్ అయిపోయారు, అయిపోయి అట్లా. మరి ఇంత ఆర్గ్యూ చేసుకుని దెబ్బలాడుకునే వాళ్ళు అంతకాలం ఎట్లా కలిసి పనిచేశారు వాళ్ళిద్దరు, మీకు మిగతా ఎక్కువ కాలం పనిచేశారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏ సినిమాకి ఏ సినిమా కొట్టుకుని విడిపోవాలి. అవును, కానీ ఆ బ్రదర్స్ గానే కంటిన్యూ అవుతున్నారు కదా, అదే వాళ్ళ సక్సెస్ సార్, ఆ దెబ్బలాట, ఆ ఫైరు, అదే వాళ్ళ సక్సెస్, ఆ సబ్జెక్ట్ వరకే, సబ్జెక్ట్ వరకే, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు అసలు. ఆ రూమ్ లోంచి బయటకు వస్తే 5 మినిట్స్ లోనే ఏరా పెద్దవాడా ఏరా చిన్నవాడా అంతే. ఓకే, ప్రతి సినిమాకి సార్, నా సినిమాయే కాదు, అదే ప్రతి సినిమాకి దెబ్బలాటే, దెబ్బలాడుకోవటం బాగా అరుచుకోవటం ఇట్లా. సో అట్లా అనుబంధం ఏర్పడింది వాళ్ళతోటి, అందుట్లో ఆయన యాక్ట్ చేశారు, ఆయన క్యారెక్టర్ భలే క్లిక్ అయింది సార్, బలగం పొడిచేత్త, బలగం పొడిచేత్త నాకు కూడా గుర్తుంది అది, 100 డేస్ ఆడింది, దాన్ని హిందీలో కూడా తీసాం మేము, ఇన్సా నా 2వ సినిమా హిందీ డైరెక్షన్ నాయుడు గారే. సో ఒక రకంగా పెట్టి పుట్టినట్టే మీరు. అవును, తెలుగే అసలు అదే అంటున్నా, అసలు ఈ సినిమా గురించి అవగాహన లేదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, అవును, గాడ్ ఫాదర్ లేరు, కానీ అందరూ దొరికారు మీకు, అందరు దొరికారు. సినిమా రిలీజ్ గోపాలకృష్ణ గారికి బాగా అనుబంధం, అట్లా యాక్ట్ చేయటం ఒకటి, తర్వాత స్క్రిప్ట్ దగ్గర కానీ నేను అడిగే డౌట్లు అట్లా మెల్లమెల్లగా బాగా ఇష్టం అయిపోయారు సార్, ఫ్యామిలీ మెంబర్ లాగా నేను. ఓకే ఓకే, అయిపోయి సినిమా రిలీజ్ సార్, రిలీజ్ అయితే నాయుడు గారికి సెంటిమెంటు విజయవాడ వెళ్ళటం, కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తారు వాళ్ళ మిస్సెస్ని, వాళ్ళని తీసుకు నన్ను కూడా రమ్మన్నారు,
నేను రాను సార్ అన్న. ఏంటయ్యారు రిలీజ్కి వెళ్దారా అంటే నేను రాను సార్, సినిమా బాగుంటే సరే, లేకపోతే మీరు అక్కడే తిడతారు నన్ను, మీరు సినిమా బాగుందంటే నేను వస్తాను, లేకపోతే నేను రానన్న, నేను చెప్తాను బాగుంటుంది రా అన్నాడు సార్. ప్లీజ్ సార్, టెన్షన్ పడుతూ ఉన్నారు మీరు. సరే వెళ్ళారు, సినిమా చూసే బాగుందయ్యా రా అన్నారు. సార్ వస్తాను సార్ అన్ని. ఆయన పర్సనల్ కారు సార్, అంబాసిడర్, బ్రహ్మాండ అంబాసిడర్ కారు. ఆయన కారు ఇస్తే వెళ్ళా. నెల్లూరు వచ్చాను సార్. నెల్లూరు వస్తే అంతా సక్సెస్ హ్యాపీ అనుకొని వస్తా ఉంటే మా యూనిట్లోనే ఒక మనిషి ముందే వెళ్ళాడు నెల్లూరు. వెళ్ళి ఎదురొచ్చి, గోపాల్ తప్పైంది గోపాల్, ఎక్కడో పొరపాటు జరిగింది, బాగాలేదంటున్నారు సినిమా అని చెప్పాడు. నాకు ఇక మళ్ళీ క్లాబ్ బోర్డు రాఘవేంద్ర గారు ఇవన్నీ గుర్తొచ్చినాయి. అయిపోయింది ఇక వెనక్కి వెళ్ళిపోవటం అనుకుంటా ఉంటే ఆ థియేటర్ మేనేజర్ కూడా బాగాలేదండి, స్వాతిముత్యం నిన్నే రిలీజ్ అయింది, ఇది మాక్సిమం 2 వీక్స్ అంటే కన్ఫర్మ్ చేసుకున్నా ఓకే అయిపోయాము. అట్లా ఒంగోలు వెళ్ళేటప్పటికే కొంచెం ధైర్యం వచ్చింది సార్, వాళ్ళు కొంచెం బెటర్గా చెప్పారు. అలాగే తెనాలి వెళ్ళి చూస్తే వాళ్ళు బెటర్గా చెప్పారు. విజయవాడ వెళ్ళా నాయుడు గారి దగ్గర, ఏంటి అలా ఉన్నామన్నారు. ఏం లేదు సార్, ఏమైనా భయపెట్టారా సినిమా గురించి అంటే, అవును సార్ అన్న. ఎవరేం చెప్పానట్టు ఇలా అంటే, నువ్వు ఎవరి మాటలు నమ్మద్దు, ఇవాళ సండే మంద హిట్, ఏ రేంజ్ హిట్ అనేది నీకు మండే చెప్తా, నువ్వేమి టెన్షన్ పడవసం, మంచి సినిమా, ఈ సినిమా ఆర్టిస్ట్లు దీని ప్రకారం ఏ రేంజ్ హిట్ అనేది 100% సూపర్ హిట్, నేను మండే నీకు చెప్తానంటే అని కార్ ఇచ్చి, నువ్వు ఈ టెన్షన్ వదిలేసి మొత్తం బందరు ఇవన్నీ చూసిరా అన్నారు. వెళ్ళి థియేటర్లో చూస్తే గోల గోల సార్, ఆ కామెడీ ట్రాక్ బాగా హిట్ సార్, కామెడియన్స్ కి ఒక సాంగ్ పెట్టాం ఓకే, అది ప్యారడీ సాంగ్, అట్లా హిట్, అది సూపర్ హిట్ ఓకే, అట్లా సో ధీమా వచ్చేసింది, ధీమా వచ్చేసింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. సో నెక్స్ట్ అవకాశం ఎవరిచ్చారు మరి? నాయుడు గారే. ఆయననా? ఓకే. సార్ రిలీజ్ అయింది 3వ వారంలో ఎప్పుడు గుంటూరు వెళ్ళాము మా అత్తగారి ఇంటికి, వెళ్తే నాయుడు గారు ఫోన్ చేశారు. పెళ్ళి అయిపోయింది మరి మీకు? పెళ్లి 80th దేవత షూటింగ్ అప్పుడు సార్. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడే. సార్ ఇది 85 అంటే 86 రిలీజ్ అయింది, 83లో నా మ్యారేజ్ అయింది. ఎక్కడ మీ ఇంట్లో వాళ్ళు చూసిందేనా? ఇంట్లో వాళ్ళు చూసి. సో సినిమా అప్పటికే సినిమా వాళ్ళని మోసపడలే మీరు? లేదు లేదు, పెద్దవాళ్ళు చూసిన సినిమా గుంటూరు. ఓకే. నాయుడు గారు అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, ల్యాండ్ లైన్ ఫోన్ చేసి, ఎప్పుడు వస్తున్నాను అన్నారు. సార్ వచ్చేస్తున్నాను, నేను 2 రోజుల్లో వచ్చేస్తాను, మన సినిమా హిందీలో చేస్తున్నావు అన్నారు. సేమ్ సినిమా? సరే సార్ అన్న. నువ్వే డైరెక్ట్ చేస్తున్నావు అన్నారు. సార్ నేను డైరెక్ట్ చేయడం భాష హిందీ ఒక్క ముక్కనాథ నాకు, అదే నాకు ఇబ్బంది అవుతుంది సార్ అన్న. నువ్వు చేయగలవు నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ఇంకేం ఆలోచించకుండా ఎల్లుండి వచ్చేసే అని ఫోన్ పెట్టేశారు. ఓకే. వచ్చిన తర్వాత ఇక వెళ్ళిపోయారు అంతే, సముద్రంలో వేసి ఈదినట్టు. అది నేర్చుకున్నారా మరి చివరికి సినిమా అయ్యేటప్పటికి? అంటే అర్థం అవుతుంది కానీ తప్పులు తప్పులుగా మాట్లాడటం, కొన్ని మొత్తానికి మేనేజ్ చేయగలిగారు. అంటే నాకు అందుట్లో ఈజీ ఏంటంటే మన సేమ్ స్క్రిప్ట్, ఓకే, ఉర్దూ హిందీ వచ్చిన కోడైరెక్టర్ ఉంటాడు, తెలుగు హిందీ వచ్చిన కోడైరెక్టర్ ఉంటాడు, అది ట్రాన్స్లేషన్. అట్లా అనిల్ కపూర్ గారును, రేఖ, ఖాదర్ ఖాన్, అనుపమ్ వాళ్ళందరూ, అస్రాణి, అది కూడా 100 డేస్ అండి సార్. 100 డేస్ ఫంక్షన్ బాంబేలో చేశారు నాయుడు గారు. సో ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అయితే డైరెక్టర్ మీకు? నేను అడగలా, నేనేం గొప్ప కో డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నాయుడు గారు ఎంత ఇస్తే అంతే, కానీ అడగటం అనేది లేదు. అసలు నాయుడు గారి బ్యానర్లో కో డైరెక్టర్గా చేయటమే చాలా గొప్ప అనుకునేవాడి సార్. అట్లా నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ 50,000 ఇచ్చారా? అడగకుండా ఆయన ఇచ్చారు. ఓకే. హిందీ? హిందీకి 1 లక్ష ఇచ్చారు అనుకుంటా. ఓకే, 1 లక్ష అనుకుంటా. ఓకే. సో థర్డ్ సినిమా ఏది మరి? థర్డ్ సినిమా కలెక్టర్ గారు అబ్బాయి నాయక సురేంద్ర, యార్లగడ్డ సురేంద్ర సురేంద్ర నాగేశ్వరరావు గారు, నాగార్జున వాళ్ళ సురేంద్ర నాగేశ్వరరావు గారు అల్లుడు ఆయన. సో ఇక అట్లా మొదలైంది మీ జైత్రయాత్ర మొదలయ్యాను. ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేక బ్రేక్ ఎక్కడ పడింది లాస్ట్కి వచ్చినప్పటికి? నాకు కంటిన్యూస్గా సినిమాలే సార్ బ్రేక్. విజయ్ కొంచెం తక్కువ ఆడింది సార్ అన్నిట్లోకి, కంటిన్యూస్గా సక్సెస్ వస్తున్నప్పుడు విజయ్ అప్పుడు ఈ రంగ గారి గొడవలు ఏయో జరిగినాయి సార్, ఆ టైంలో రిలీజ్ అయింది.
బట్ జస్ట్ యావరేజ్ తక్కువే. అదే అదే, ఓకే, హ్యాపీ సినిమా కాదు అది. తర్వాత బాగా బ్రేక్లు మొదలైంది స్ట్రీట్ ఫైటరు గ్యాంగ్ మాస్టర్ అని అక్కడ. ఓకే, అది ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్, బాగా ఫెయిల్యూర్. సో అక్కడ నుంచి అవకాశాలు తగ్గుముఖం అంటే అట్లా ఫ్లాప్లు వస్తానే ఖైదీ ఇన్స్పెక్టర్ అని ఒక సినిమా చేసేసి సుమన్ గారు, సుమన్ గారితో అది ఆ సినిమా రేంజ్కి బాగా నాడింది ఈ ఫ్లాపుల్లోనే. ఓకే, అయినా సరే బాగా డల్. అంతకుముందు కంటిన్యూస్గా వచ్చే దశ తగ్గి కిందకొచ్చింది, వచ్చింది చక్రం వీల్. ఓకే, స్వీట్ ఫైటరు, గ్యాంగ్ మాస్టరు, ఇంకేవో నాలుగైదు సినిమాలు అట్లా. తర్వాత అప్పుడే ఈ ఖైదీ ఇన్స్పెక్టర్ ఆడింది. ఆ టైం మోహన్ బాబు గారు పిలిచి అడవిలో ఉన్న జయమన్ అది మంచి హిట్. మోహన్ బాబు గారు చెప్తారు నైజాంలో అయితే నాకు పెద్ద రాయడం అంత హిట్ గోపాల్ అది, అంత డబ్బు వచ్చింది. ఆంధ్ర సీడెడ్ యావరేజ్ గాడి అంతేగా, అది అక్కడ అడవిలో అన్నగోళం ఉండదు అక్కడ తక్కువ కదా ఉత్తరాంధ్ర తప్ప. మళ్ళా కలెక్టర్ గారని ఒక సినిమా ఆయనతో చేసి అది ఓకే, ఓకే బాగా నాడింది. మళ్ళీ సమరసింహారెడ్డి, ఇక అది సూపర్ హిట్ కదా. సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, ఇంద్ర, బ్రహ్మాండం హిట్లు కదా మూడు కూడా. సో సడన్గా మరి ఎందుకు డిప్ అయిపోయింది మీది గ్రాఫ్ మధ్యలోనా? అంటే ఆ సినిమాల తర్వాత ఈ సినిమా మళ్ళీ ఇంద్రా తర్వాత మళ్ళీ అంత సక్సెస్ రాలి. అల్లర్రాముడు చేశాను, ఇంద్రాను అల్లర్రాముడు ఒకేసారి రిలీజ్ అయింది, అది కమర్షియల్గా బాగా ఆడింది. ఇంద్రా అల్లర్రాముడికి 1 వీకే గ్యాప్, 2 వీక్స్ ఉండేది. మాకేదో రికార్డింగ్ ప్రాబ్లం వచ్చింది, దాంతో ఒక 1 వీక్ దెబ్బ కొట్టింది. అయినా సరే అది బాగా ఆడింది సార్. చంటికి కూడా బాగా డబ్బులు వచ్చినాయి అని చెప్తాడు ఇంద్రా, మా పెద్ద హిట్. తర్వాత మళ్ళీ అంత హిట్లు పడలా. సబ్జెక్ట్లే సార్ మాకు, అదే సబ్జెక్ట్ తప్పు, సబ్జెక్టులు కరెక్ట్గా అది దొరకకపోవడం, దొరికించుకోవటం. అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది ఒక స్టేజ్ తర్వాత జనరల్గా. అంటే నేను ఎప్పుడు భయం భయంగానే ఉంటాను. అవునా? ఓకే, నాకు స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇది అబ్బా బాగాలేదు అంటే ఎక్కకపోతుంటే, అంటే ఇది బాగాలేదే అని మదన పడతా ఉండేవాడిని. ఓకే, అప్పుడు నాకు ఎట్లా ఉంటుందంటే ఈ సినిమా ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వకపోతే బాగుండు, ఈ సినిమా లేట్ అయితే బాగుండు, ఇది బాగాలేదు అని నసబెడతా ఉండేవాడి సార్. ఎప్పుడు ఆ భయం ఉండేది సార్ నాకు. ఎక్కడ లేదు, ఏ దశలో కూడా లేదు. ఎప్పుడు అంటే ఇంత నా భయం ఏంటంటే ఎవరన్నా మాట అంటారేమో, ఎవరన్నా తిడతారేమో. ఇప్పుడు కోట్లు ఇన్వాల్వ్మెంట్ కదా. అవును అవును, బయర్స్ అదే ప్రొడ్యూసర్ మనం ముంచేసాడు గోపాల్ అని అనిపించుకోవటం మీకు ఇష్టం లేదు బేసిక్గా చెప్పాలి. అంతేగా అట్లా చేస్తే తప్పు పాపం. సైకిల్ స్టాండ్ నుంచి థియేటర్ వాళ్ళు ఇంతమంది లైఫ్లు ఫ్యామిలీస్తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా, కష్టపడి అదే బాగుంటే బాగుండు, ఓకే మంచి స్క్రిప్ట్ అయితే బాగుండని అదే ఆ తపన ఉండేది, ఆ భయం ఉండేది సార్. తపన భయం రెండు ఉండేది. ఓకే, సో మీరు ఎక్కువ కాలం రాఘవేంద్రరావు గారి దగ్గర చేశారు కదా, ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర? అంటే మాకు రాఘవేంద్రరావు గారు 6 తర్వాత షూటింగ్ చేయరు సార్. కోడైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఏ కోడైరెక్టర్ అయితే, ఏ సినిమాకి ఏ కోడైరెక్టర్ అయితే ఆ కోడైరెక్టర్కి షార్ట్ సీన్ తీస్తా మధ్యలో ఇక్కడ క్లోజ్ షాటు, ఇక్కడ క్లోజ్ షాటు, ఇక్కడ ఒక షాటు అన్నీ మేము నోట్ చేసుకుంటా ఉంటాంగా అసోసియేట్ ఫైల్ పెట్టుకో. ఓకే, వదిలేసి లాస్ట్ 20 మినిట్స్లోనో ఎప్పుడో గోపాల్ ఆ షాట్లు నువ్వు తీస్తాయి అని చెప్పేవాళ్ళు సార్. అంటే అది మాకు ట్రైనింగ్ లాగా అయిపోయింది సార్. ఓకే, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే స్టార్ట్ టు కట్ చెప్పడం అనేది ఓ చిన్న డైరెక్షన్ అలవాటు అవ్వటం అనేది నేర్పాడు సార్ మాకు ఆయన. ఓకే, అట్లా మెల్లమెల్లగా అది ఒకటి అలవాటు అయింది. తర్వాత ఆయన ఆమె కథ, జ్యోతి, ప్రేమలేఖలు, అమరదీపం, కొన్ని ఎక్స్ట్రాడినరీ సబ్జెక్టులు సార్. ఆ సెంటిమెంట్, దేవతలు ఇద్దరు సిస్టర్స్ కాయిన్ సీన్, ఆ సెంటిమెంట్లు అన్నీ ఆ ఆర్టిస్ట్ తగ్గట్టు సెంటిమెంట్లు, శృంగారం రెండు అది ఇక మాస్టర్ టాప్ అదే మాస్టర్ మాస్టర్ ఆ సెంటిమెంట్ సినిమాల్ని బాగా సెలెక్ట్ చేసుకొని ఎంత బాగా తీస్తారు. ఇటు వచ్చేటప్పటికి రామారావు గారు, ఒక మిగతా హీరోలు
అట్లా ఉన్నప్పుడు ఆ కమర్షియల్ వాల్యూస్ని ఎలివేట్ చేయటం, ఎంటర్టైన్మెంట్, ఇక సాంగ్స్ అంటే మాస్టర్ ఆయన, తర్వాత హీరోని ఎలివేట్ చేయటం, ఆ డైనమిజం, అవును, కెమెరా యాంగిల్స్ పెట్టడం. జస్టిస్ అవర్లో రామారావు గారితో ఒక పాట తీస్తారండి, పైప్ పెట్టుకొని కుర్చీలో కూర్చొని, అంటే అదరగొట్టడం అంటే అదరగొట్టడం అంటారు చూడండి, టేకింగ్కి పీక్ అంటారు, అంతే, అవును, అంత ఎక్స్ట్రాడినరీ దిస్. ఇక అట్లాగే అడవి రాముడిలో నేను మొత్తం దగ్గరుండి చూసాగా, అవును, మనుషు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఏమి పాట, అలాగే ఆర్ఎస్కో పోయి పారేసుకో పాట, టూ డేస్ కదిలిచేసింది అనుకోండి, కాయిన్స్ కాయిన్స్ ఆ పాట రెండే రెండు రోజులు తెరలు సిరిగేదాకా కాయిన్స్ చేసాం, అది ఐదు ఆరు రోజులు తీసింది పాట కాదు సార్, అవును, టూ డేస్ లో అయిపోయింది పాట, ఓకే, అక్కడ ముదుమలై ఫారెస్ట్ లో ఆరేసేసుకున్నారు, అద్భుతం, ఓకే. అట్లా అసలు ఆయన మాస్టర్, ఒక్కొక్క సాంగ్ పిక్చరైజ్ చేయడానికి నాకు తెలుసు 100-150 టైమ్స్ వింటాడు సార్ పాట, అంత మ్యూజిక్ సెన్స్ ఉంది. ఓకే, అట్లా ఆయన దగ్గర అంటే 10 ఏళ్ళు పనిచేశారు, 10 ఏళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాంటివి అన్ని నేర్చుకున్నారు, అట్లా ఎలివేట్ చేయొచ్చు అని హీరోయిన్లు కానీ హీరోయిన్లు కానీ. కానీ ఆయన ఏమో అంత శృంగారానికి ప్రాధాన్యత ఇస్తే మీరు వైలెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు, ఆయన బొడ్డు కనపడితే వదిలేవాడు కాదు, ఏదో ఒక ద్రాక్షవో మామిడి పండో లేకపోతే బత్తాయో నారంజో ఏదో వేసి కొడతా ఉండేవాడు. మీరు మీ దాంట్లో అట్లాంటివి ఉండకుండా మీ దాంట్లో సుమోలు లేపటం అవి మొదలు ఒక సినిమా చేసే సార్ బొబ్బిల్ రాజా, అందులో నచ్చ ఉంది శృంగారం, బొబ్బిల్ రాజాలో, బొబ్బిల్ రాజాలు అంటే ఇప్పుడు లేటు అంటలు కాదు, ఆయన అసలు మాక్సిమం చేసేసాడు కదా, ఇంకా మిగతా మిగిల్చలా, బట్ బో చాలా ఎక్స్ట్రాడనరీ తీస్తారు సార్. బొబ్బిల్ రాజా బాగా గ్లామర్, అంటే హీరోయిన్ కి 3 రీల్స్ ఓన్లీ, ఇంతవరకు షర్టే, అవును, అమ్మాయి దివ్యభారతి, దివ్యభారతి ఆ అమ్మాయి అదే ఫస్ట్ సినిమా సార్, మా సినిమానే ఫస్ట్ సినిమా, నాయుడు గారిది కరెక్ట్. ఆ సినిమా అంత రొమాంటిక్ తీశారు కదా, మరి మిగతా అన్ని ఎందుకు యాక్షన్ ఓరియంటెడ్ తీసుకున్నారు, జానర్ ఎక్కడ మార్చడానికి ప్రయత్నం చేయలేదు ఎందుకని అంటే, నేను ఇదేది వైలెన్స్ ఇలా ఉన్నా కానీ నా ప్రతి సినిమాలో కొంచెం సబ్జెక్టు, ఓకే, ఆ సెంటిమెంటు, కామెడీ, యాక్షను, యాక్షన్ కూడా సబ్జెక్ట్ దట్ నేను కూడా ఫైట్ అంటే ఫైట్ లాగా ఉండాలి, కొట్టుకోవాలని కాకుండా ఆ సిచ్యువేషన్ పరంగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అని ఆ కరెక్ట్ సిచ్యువేషన్ కుదిరేట్టు కూడా పెట్టుకుంటాం సార్. అట్లా అన్నీ ఉండేటట్టు చూసుకుంటా సార్, బట్ అంత ఓ అసెంబ్లీ రౌడీ ఉంది అందులో కూడా, ఆ బాత్రూమ్ సీన్లని అంతవరకే కానీ ఎక్కువ సబ్జెక్ట్ మీదే నేను డిపెండ్ అయ్యి వెళ్ళిపోయాను. శృంగారం తక్కువ ప్రాధాన్యత, కానీ ఇప్పుడేమో అది లేకపోతే నడవదు కదా, గమనించారు అది సార్. సాంగ్స్ కూడా పెట్టుకునేవాడి బాగానే నా సినిమాలో, మ్యూజిక్ అవి కూడా బాగానే, సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు, ఇంద్ర, సమరసింహారెడ్డిలో 3 హీరోయిన్లు, నరసింహనాయుడులో 3 హీరోయిన్, ఇంద్రాలో 2, ఆ 3 సినిమాల్లో కూడా అన్నీ కుదిరినాయి సార్, పాటలో, అవును, కామెడీ. మరి నరసింహనాయుడులో అయితే ఆ ట్రైన్ ఎపిసోడ్ ఒకటి అది బాగా అది అంతే, అలాగే గ్లామర్ వరకు సిమ్రాను, అట్లా కొంత మీరు అన్నట్టు తక్కువే, అదే తక్కువ. అంటే ఈ యాక్షన్ ఓరియంటెడ్ బ్యాక్ అంటే మీద ఆసక్తి రావడానికి మీకు ఏమన్నా చిన్నప్పుడు అట్లాంటి ఫ్యాంటసీస్ ఉండేవి ఏమన్నా? అదేముండేది కదా సార్, అసలు ఈ గొడవలు కానీ ఇట్లాంటివి కూడా అసలు ఏం తెలియదు సార్. అంటే నేను ఇప్పుడు పెద్ద హీరో ఉన్నాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్కి ఏం కావాలి, ఆడియన్స్ కూడా ఓన్లీ ఏ సెంటర్స్ కాకుండా బీసీ సెంటర్ వాళ్ళకి ఏం కావాలి, ఎలా ఉంటే అందరూ ఇష్టపడతా ఉంటారు అని కొంచెం నేను పనిచేసిన ఎక్స్పీరియన్స్ కానీ మా గురువు గారి దగ్గర నేర్చుకున్నది కానీ, ఇప్పుడు ఊరు నేర్పింది కానీ, ఊరు అంటే యాక్షన్, మా ఊరు కూడా చాలా ప్రశాంతమైన ఊరు సార్, అంటే యాక్షన్ ఈటి కోసం కాదు, కామన్ సెన్స్, కామన్ సెన్స్ మొత్తం అక్కడే కదా, చిన్న సీట్లు ఎక్కి అది. అవును, సో మీరు ఏఎన్ఆర్ కూడా డైరెక్ట్ చేశారు కదా, 2 సినిమాలు, మరి ఎన్టీఆర్ని ఒక్కడు కూడా చేయలేదే కదా, అది వెళ్తుందా ఇప్పటికీ? బాగా ట్రై చేశారు అసలు ఎన్టీఆర్తో డైరెక్ట్ చేయాలని, ఎన్టీఆర్ సినిమా లేదన్నా? నేనంటే అప్పుడు ఒక సినిమా తర్వాత ఒక సినిమా అలా చేసుకుంటా వెళ్ళేవాడిని సార్, ఆయనతో చేసే అవకాశం వస్తే బ్రహ్మాండంగా ఉండు అని అనుకుంటుండేవాడిని. 3వ అదే ఫస్ట్ ప్రతిధ్వని హిందీ, 3వ సినిమాయే అసలు
రామారావు గారు నాగేశ్వరరావు గారి సినిమాలు విపరీతంగా చూసేవాడిని కదా. అవును, నాగేశ్వరరావు గారి సినిమా చేయటం అసలు చాలా గొప్పగా ఫీల్ అయ్యా. మళ్ళీ దాన్నే మళ్ళీ హిందీలో చేసాం సార్, కలెక్టర్ గారి అబ్బాయినే, దిలీప్ కుమార్ గారు, సంజయ్ దత్తు, మాధురి దీక్షిత్ వీళ్ళతో చేసాం. ఓకే, రామారావు గారితో చేయలేదని ఆ వెలితి బాగుండే సార్. ఒక్కసారి అవకాశం వచ్చింది. వచ్చిందా? నేను మోహన్ బాబు గారి ఇంట్లో ఉంటే ఏదో సిట్టింగ్ కోసం ఉన్నాను, ఆయన లేరు. ఒడ్డే రమేష్ గారు వచ్చి నన్ను అడిగారు సార్, గోపాల్ ఒక అవకాశం వచ్చేటట్టు ఉంది మనకి. నేను అప్పుడు కొంచెం బాగా సక్సెస్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ ఉన్నాయి సార్, ఉన్నప్పుడు ఒక అవకాశం వచ్చేట్టుంది, చేద్దామా అన్నారు. చేయడమే సార్, మీరు రెడీ, ఆయనతో చేసి వచ్చే అదృష్టం ఏం కావాలి, చేద్దాం సార్ అన్న. ఆ టైంలో నాకు ఒడ్డే రమేష్ గారికి ఒకటి, గురుగారు దాసనారావు గారు ఇంకొకళ్ళు అనుకుంటా, రాఘవేంద్రరావు గారు, మోహన్ బాబు గారు, ఇట్లా జరిగినాయని ఆయన చెప్పారు నాకు. ఓకే, చెప్పినప్పుడు ఫైనల్గా ఇక మోహన్ బాబు గారు, రాఘవేంద్రరావు గారిది మన మేజర్ చంద్ర ఆ టైంలో సార్. ఓకే ఓకే ఓకే, ఒక అవకాశం వచ్చింది, జరగల. సో మేజర్ చంద్రకాంత్ రాఘవేంద్ర గారికి వెళ్ళిపోయింది, ఆయన మాత్రం వచ్చి అడిగారు నన్ను. లేకపోతే మీకు అవకాశం వచ్చేది రమేష్ గారు తెలీదు అంటే, ఆల్రెడీ రామారావు గారితో ఆయన సినిమాలు చేస్తున్నారు. అవును, ఆయన చేశారు కదా, ఒడ్డే రమేష్ గారు. సో అట్లా మిస్ అయిపోయింది, మిస్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇక కుదరలేదు, కుదరలేదు. ఇంకా ఆయన రాజకీయాల్లో ఇవన్నీ వచ్చేసినాయి కదా. మీరు బాలకృష్ణతో కూడా ఎక్కువ సినిమాలు చేసేవాళ్ళు కదా. 5 సినిమాలు చేశా, లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్, హరిహర మహాదేవ. ఎందుకు ఆగిపోయింది మీ ఇద్దరు కాంబినేషన్లో? సబ్జెక్ట్ కుదరకే సార్, కుదరక. ముహూర్తం చేశాము, సబ్జెక్టు అప్పటికి బెల్లంకొండ సురేష్ గారు, నేను 2-3 సబ్జెక్టులు విన్నాము సార్. ఒక సబ్జెక్ట్ అనుకున్నాము, అది కూడా ఇద్దరికి నచ్చల. ఓకే, ఓ మంచి రైటర్. మరి అసలు సబ్జెక్టు సెలెక్ట్ కాకుండానే మీరు ముహూర్తం ఎట్ట పెట్టుకున్నారు మరి? అంటే బెల్లంకొండ సురేష్ గారు సడన్గా అప్పుడు ఆయన బర్త్డే ముహూర్తం పెడితే బాగుంటుంది అని అట్లా ప్లాన్ చేసి టైటిల్ కూడా సబ్జెక్ట్ లేకుండా, ఏమీ లేకుండా బాగోదు, టైటిల్ పెడదాము. ఒక కథ నా దగ్గర ఉంది, నాకు ఐడియా ఉంది, నేను అది మీకు వినిపిస్తాను, అది టైటిల్కి యాప్ట్గా ఉంటుంది, ఇది పెట్టి చేద్దామంటే అట్లా అనుకొని చేసాం సార్. చేసాం కానీ ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత తనకి మాకిద్దరికి సాటిస్ఫాక్షన్ వదిలేశారు. సబ్జెక్ట్ కేవలం సబ్జెక్టులు లేకపోతే ఆయనతో చేసే ఆలోచన ఉందా? బాలైతుంది, నడుస్తుందా చర్చలు? నడుస్తుంది. సబ్జెక్ట్ అయితే అదే ఉందా, అవుతుందా, ఫైనలైజ్ అవుతుందా సబ్జెక్ట్? ఇంకంత దాకా లేదు సార్, మధ్యలో ఒక సబ్జెక్ట్ చెప్పాము ఈ టైంలోనే చెప్పాం, కానీ చాలా మంది దగ్గర విన్నాడు ఆయన సబ్జెక్టులు. సబ్జెక్ట్ చెప్పాం కానీ మాది అట్లా కుదరలా. అంటే మీ టైంలో సబ్జెక్టులు మీరు ఫైనలైజ్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఈ రోజు ఫైనలైజ్ చేయాలా? అందరం కలిసేసేవాళ్ళం సార్ ఎప్పుడు కూడా. అంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే, ఫస్ట్ డైరెక్టర్కి ఒక నిర్ణయానికి వస్తే ఆ తర్వాత హీరోకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ముందు హీరోకి ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి వచ్చింది కదా, ఆయన ఓకే అంటే ఆ తర్వాత దాని మీద మిగతా ప్యాడింగ్ అంతా కాంబినేషన్స్ అనుకో. అంటే అప్పుడు కూడా, ఇప్పుడు నేను కొన్ని సినిమాలు అప్పుడు కూడా చేశాను కదా సార్, పలానా హీరో, పలానా ప్రొడ్యూసరు అనుకొని చేసేవాళ్ళు సార్. ఆ తర్వాత కూడా సబ్జెక్టులు స్టార్ట్ అయినాయి ఉన్నాయి సార్. ఓకే, ఆ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు అట్లా చేసి తీసుకెళ్ళి చెప్పేవాళ్ళం. మార్పులు చేర్పులతో మనం బాగుందనుకున్న తర్వాత వెళ్ళి హీరోకి చెప్పేవాళ్ళు, వాళ్ళు బాగున్నాయి అన్నవి ఉన్నాయి, బాగలేదంటే అదో పక్కన పెట్టి ఇంకోటి చేసినాయి, అలా కూడా ఉన్నాయి సార్ కూడా. ఓకే, సో మీరు ఫస్ట్ రెమ్యునరేషన్ 50 లక్షలు కదా? 50,000 సార్, 50,000. హైయెస్ట్ రెమ్యునరేషన్ 50 లక్షల కన్నా వచ్చారా, దాటారా? ఇప్పుడు ఏం పర్లేదు, ట్యాక్స్ ఎందుకంటే 10-15 ఏళ్ళ క్రితం కనుక అడగరు, అది నాకు తెలుసు కనుక్కునే చెప్పారు, అడుగుతున్నా. 10 ఇయర్స్ తర్వాత రీఓపెన్ చేయరు అంటే, నేనేది ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే ఆ రేంజ్కి వచ్చారని, ఒక సీఆర్ అన్నా దాటారా అని దాటారు కదా. ఓకే, దట్స్ ఓకే. నేనేది ఇంకా బాగానే వచ్చింది కదా, నేను చెప్తాను వర్షం లేదు కాదులే అక్కర్లా, నేను అనేది అందుకే మీకు ప్రాబ్లం ఉండదులేండి చెప్తుంది. అంటే సక్సెస్ను ఒక అచీవ్మెంట్ ఎక్కడి నుంచి బిగిన్ అయ్యి, 100 రూపాయల నుంచి బిగిన్ అయ్యి, ఈ స్థాయికి రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగటం అనేది ఒక, దట్ ఈస్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ టు అదర్స్. అవును సార్, అది చెప్పడం కోసమే, ఎంత తీసుకున్నారని వేరే ఉద్దేశంతో కాదు. సో అంటే అది ఒక మనిషిలో ఒక్కొక్క దశలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్తుంది కదా, అందుకోసం నేను అన్నా.
సో ఇప్పుడు వాళ్ళకి వచ్చేటప్పటికి 10 కోట్లు 15 కోట్లు ఈ రేంజ్లో మాట్లాడుతున్నారు కదా. అవును. సో అంత స్టే మనం కూడా ఇంకో అట్లా తీసుకుంటే బాగుండేది అని ఎప్పుడు అనిపించిందా? లేదు సార్, ఇదే ఎక్కువ అనుకుంటాను సార్. ఎందుకంటే ఎప్పటికప్పుడు నాకు బాగానే ఇచ్చారు సార్ ప్రొడ్యూసర్లు. ఓకే, బాగానే ఆ పరిస్థితులు ఆ రోజులకి ఆ సక్సెస్లకి నాకు ఇండస్ట్రీ బాగా. ఎందుకంటే నా జీతం 100 రూపీస్ కదా. అదే కదా, నేను ఏమి తీసుకురాలా? అంతే కదా, ఇప్పుడు చెన్నై తీసుకెళ్ళి ఇక్కడ బాగా అయితే 250 రూపాయలు తెప్పించుకుని వాళ్ళు ఇంటికి భోజనానికి. అది కూడా కానీ ఏ రామానాయుడు గారు అయితే మీకు అవకాశం ఇచ్చారా ఫస్ట్, ఆ రామానాయుడు గారు మీరు సినిమా మీరు చేతిలో సినిమాకి ఖర్చు ఎక్కువ అవుతుందని భయపడి ఒకటి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేదంట నిజమేనా? లేదు సార్, మీ బడ్జెట్ ఎక్కువ ఉంటుందండి మీ సినిమాలు. ఖర్చుకు అసలు భయపడ్డా సార్ ఆయన. ఆయన సరే, మీరు అసలు బడ్జెట్ ఎక్కువ మీది మీ సినిమాలు? నా ఫస్ట్ సినిమాకే రామానాయుడు గారిని ప్రతిధ్వనికి, అంటే మా గురుగారి దగ్గర పనిచేసా కదా, నేను మెల్లగా వెళ్ళి సార్ సాంగ్ పిక్చర్ వేసి సార్ ఒక పెద్ద తాజ్మహల్ చిన్న చిన్న తాజ్మహల్ ఒక 100 పెట్టి ఊటీలో సాంగ్ అనుకుంటున్నాను సార్ అని ఇలా చూసాడు సార్. 100 తాజ్మహల్ బాగుంటుంది సార్. సర్లే అని చెప్పి పంపించి ఆ డైరెక్టర్ని పిలిచి ఎంత ఖర్చు అవుద్ది ఇది అని, ఇన్ని లారీలు కావాలండి, అన్ని లారీలు కావాలి, ఇన్ని లారీలు అనగానే కొంచెం చిన్నగా ఆయన ఏంటి అతను అతను అడగటం ఏంటి 100 తాజ్మహల్ ఏంటి ఇట్లా అని చిన్న కొంచెం కోపం వచ్చిందండి. మళ్ళీ ఆ డైరెక్టర్ వచ్చి నాకు చెప్పారు ఇట్లా అంటున్నారు అంటే లారీలు అన్ని రెడీ అవుతున్నాయి ఇట్లా ఫీల్ అయ్యారు, అయినా సరే నువ్వేం వద్దు నువ్వేమనుకున్నా వచ్చేసుకో, నేను మెల్లగా నాయుడు గారిని కన్విన్స్ చేస్తాలే. పెద్ద డైరెక్టర్ ఆయన వచ్చి భాస్కర్ రాజు గారు చెప్పారు వద్దు వద్దండి, ఆయన అంత కోప్పడి అంత చేస్తున్నప్పుడు అట్లా వద్దు. నాకేదో అనిపించింది చెప్పాను, ఆయనకి ఇష్టం లేకుండా అసలు వద్దు అంటే కాదు కాదు అని మళ్ళీ అదే నాయుడు గారు, అదే గొప్పతనం సార్ ఆయన, ఈ కుర్రోడు అడిగాడు స్పాంటేనియస్గా కోపం వచ్చినా మళ్ళీ నన్ను పిలిచి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పిలిచి గోపాల్ నేనేదో అప్పుడు స్పాంటేనియస్గా అన్నాను, నువ్వు అసలు ఏం మనసులో పెట్టుకోబాకు, నీకేం కావాలో అది చేయించుకో, ఒక పని చేద్దాం గోపాల్, ఆ చిన్న తాజ్మహల్ చిన్నవి అవి వద్దు, ఒక పెద్ద తాజ్మహల్ వేద్దాం, వేసి సాంగ్ తీద్దాం అని నిజంగా తాజ్మహల్ ఊటీలో వేయించాడు సార్ నాయుడు గారు. సరే నేను ఒకరోజు ముందు రావాల్సి వచ్చింది, ఇక్కడ మళ్ళీ సెకండ్ యూనిట్ షూటింగ్ పెట్టారు, నాయుడు గారు ఉన్నారు. నేను వచ్చిన తర్వాత పేయి లొకేషన్ అని ఉంటుంది సార్, ఆ పేయి లొకేషన్కి బ్యాక్ సైడ్ పెద్ద వ్యాలీ ఉంటుంది, ఆ వ్యాలీ మొత్తం ఫుల్ మిస్ట్ వచ్చిందండి. ఇదేమో తాజ్మహల్ ఓ పాల సముద్రంలాగా ఉండేటప్పటికి అసలు ఆయన ఆనందాన్ని పట్టలేమంట సార్, అంత సంతోషపడిపోయారండి. ఓకే, అట్లా ప్రతిధ్వనికి బడ్జెట్ ప్రాబ్లం లేదు అంటే ఆయన అసలు అవసరమైనది మనం అడగకుండానికి ఎక్కువ ఖర్చు పెడతాం. ఓకే, బొబ్బిల్ రాజాకి ప్రాబ్లమే లేదు. అవును, నేను 4 సినిమాలు చేసాడు బ్యానర్లో, ఇన్సాఫ్ కేవాజు, బొబ్బిల్ రాజా, ప్రతిధ్వని, రక్తతిలకం. ఏ రోజు కూడా నువ్వు ఇంత ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నావు, నువ్వు వేస్ట్ చేస్తున్నావు, ఎప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా అన్నారు అట్లా మీతో? అనలేదు సార్, అనలా. అంటే ఇక నరసింహనాయుడు, ఇంద్ర, సమరసింహారెడ్డి ఉంటే వాటికి తప్పదు సార్. అవును, వాళ్ళు కూడా సమరసింహారెడ్డి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండి. అవును, ఏ రోజు కూడా ఖర్చుకి ఇది ఎక్కువ అవుతుంది, ఇది ఎక్కువ పెట్టిస్తున్నావు ఎప్పుడు అనలేదు సార్. అట్లాగే మా నరసింహనాయుడు ప్రొడ్యూసరు మురళీ గారు, దత్తు గారు కానీ, అంటే డబ్బులు వచ్చింది కనుక ఏమనలేదు, కానీ డబ్బులు రాకపోతే అన్ని వాళ్ళేమో, అంటే డబ్బులు సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాతగా అదే ముందు ముందు పెడతారు కరెక్టే, ముందు తిట్లే ముందే పడిపోతుంది, ముందే మా సంపేస్తున్నాడు ఖర్చు పెట్టిస్తున్నాడు. లక్కీగా నాకేంటంటే దొరికిన ప్రొడ్యూసర్లు అందరు పెద్ద ప్రొడ్యూసర్లు, అందుట్లో నేను ఫస్ట్ టైం సమరసింహారెడ్డి చేశాను ఫస్ట్ టైం, అయినా కానీ ఆయన కూడా ఒక మేకర్ అండి. బట్ మీరు ఈ ప్రాసెస్ మొత్తంలో ఎవరితో మాట పడ్డారా? మాట ప్రొడ్యూసర్లతో, ప్రొడ్యూసర్లు కానివ్వండి హీరోలు కానివ్వండి? లేదు సార్, నాకు గుర్తున్నంత వరకు నాయుడు గారు కూడా, నాయుడు గారు పెద్ద ప్రొడ్యూసరు, నేను ఫస్ట్ డైరెక్టర్ని, అయినా సరే ఎప్పుడు తిట్టడం కానీ కోపడటం, ఈవెన్
నన్ను ఇష్టపడే ఆయన నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. అదే కదా, అఫ్ కోర్స్. దేవత చేసేటప్పుడు కూడా మా సైడ్ నుంచి డెఫినెట్గా చాలా తప్పులు ఉంటాయి సార్, ఎందుకంటే అన్నీ మేము చూసుకోవాలి. అవును, షెడ్యూల్ కానీ ఏ ఆర్టిస్ట్ రాకపోయినా, ఒకవేళ డ్రెస్ తీసుకొచ్చేవాడు లేట్ అయినా, అవును, దానికి మీరే బాధ్యత అవుతారు. అవుతాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫుల్ తిట్లు పడిపోతాయి. ఏ రోజు కూడా ఒక మాట అట్లా. సో అంత ముందు తిట్టేవాళ్ళు, తిట్లు తినేవాళ్ళ చిన్న ప్రారంభంలో? రాఘవేంద్ర గారు ఒకసారి తిట్టారు. తిట్టారా? రాముడికి. ఎందుకు? ఏంటి అకేషన్? ఏంటి? క్లైమాక్స్, క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది ముదుమలైలో. రామారావు గారు కనుకుంటే ఈయన ఎప్పుడెప్పుడు, ఆయన ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా రామారావు గారి షాట్లు జంప్ అయి వదిలేసి వదిలేసి ఆయన షాట్లు తీసి ముందు పంపిస్తే గానీ ఉండేది కాదు, ఆయన ముందు పంపించేయాలి. అది పెద్ద ఆయన, ఆయన కూర్చోబెట్టకూడదు అట్లా. అంటే ఆయన మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ సార్, రాఘవేంద్రరావు గారు అంత గుర్తుండే షాట్లు పంపించేవాళ్ళు. క్లైమాక్స్, క్లైమాక్స్ అయిపోయిందండి. క్లైమాక్స్ అయిన తర్వాత సన్సెట్ లో షార్ట్ తీయాలి ఎవరు, రామారావు గారితో. ఆ తర్వాత తీయడు ఆయన, రామారావు గారిని కూడా ఉంచరు. చూసేటప్పుడు మేము ఇటు క్లైమాక్స్ పరుగులు చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా ఉన్నాము. ఆర్ట్ డైరెక్టర్ చెప్పాం, ఓ బ్రీఫ్ కేసులో డబ్బులు పిన్ చేసి పెట్టాలి, ఇది కరెక్ట్గా ఉంచు, రెడీగా ఉంచు అని నేను చూసుకోవాలి. అది వెళ్ళి చెప్పి వాళ్ళు కరెక్ట్గా చేస్తారు సార్, చేస్తారు కదా, చేస్తారు కదా. మధ్య మధ్యలో చూసుకుంటున్నామండి, అది అయిపోయింది. ఇక ఎక్కడ సన్సెట్ మిస్ అవుద్దు అని పరుగులు పరుగులుగా తీసుకుంటే అటు బ్రీఫ్ కేసు రెడీ చేయను. ఓ, ఇక తిట్లు అంటే తిట్లు. రాఘవేంద్ర గారా, అది కాపు వస్తే సంస్కృతంలోకి వెళ్ళిపోతారా? ఆ రోజు అదే, ఆ రోజు ఒక్కరోజు చాలా ప్రేమ చూసుకునేవాళ్ళు. ఆ రోజు ఒక్కరోజు అంటే ఆ సన్సెట్ మిస్ అయిపోతే మళ్ళీ ఇంకో రోజు కోసం ఆగాల. అందులో రామారావు గారు వేళతోటి అలాంటి చిన్న తప్పులు కూడా ఒక్కోసారి చిన్న చిన్నవి కూడా పెద్ద అయిపోతాయి. అంతేకా మరి బాగా ఆ రోజు ఒక్క ఒక్కసారే బాగా. మీరు మొత్తం మీ కెరీర్ లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన ఏమనలేదు ఎన్టీఆర్ గారు మిమ్మల్ని తిరుగుతాంటే? ఆయన కనపడకుండానే సాధించారా? పరుగులు పరుగులు పెట్టి నేను ఇంకొక కోడేటర్ ఎవరెవరో ఉండి ఈలోపు చేస్తానే ఉన్నారు. ఆ వచ్చే కొంచెం ఆ ప్రాసెస్ జరుగుతుంది, బట్ ఆ బ్రీఫ్ కేస్ ఆ స్పాట్ లో ఉంటే తిట్టేవాళ్ళు కాదు. అదే అదే, కానీ మీరు అప్పటికేం రాటు తేలలేదు కదా ఇండస్ట్రీలో మొదటిది ఆల్మోస్ట్. ఆ సినిమాలో అన్ని మాటలు పడుతుంది, ఇంటికి వెళ్ళిపోదాం, చేయాలనుకో అనిపించలేదేమి? ఇదేంటి ఇట్లా తిడుతున్నారు ఏంటి ఇన్ని తిట్లు అదే అసహ్యంగా అని అనిపించింది. కానీ మళ్ళీ వర్క్ నేర్చుకోవాలి, మన మంచి కోసం కదా, ఏదైనా మన తప్పే కదా. అదే కదా. ఓకే, సో అట్లాంటిది మీరు ఎప్పుడన్నా? బట్ అసలు ఆయన దగ్గర నాకు అవకాశం రావటం, ఆయన దగ్గర నేను కనుక చేరి ఉండకపోతే మా విలేజ్ వెళ్ళిపోయాడు సార్. అంతేకా, 100% వ్యవసాయమే, ఉద్యోగం కూడా వచ్చేది కాదు, వ్యవసాయమే, వ్యవసాయమే, అరకతోలు కావటమే. అంతేగా. మరి మీ అసిస్టెంట్ డైరెక్టర్ మీరు ఎప్పుడైనా తిట్టారా? తిట్టినా ఇప్పుడు. ఓకే, ఆ పరిస్థితి వాళ్ళు కల్పించలేదేమో. నాకు మహాకోపం వచ్చినా ఏంటా, అంతేనా? అంతవరకే. సో అంత మించి మీ దగ్గర పరుషంగా ఏమి రాదు. ఒకసారి సేమ్ మా కోడేట్లు కూడా ఇలాగే చేశారు. భీమిలీలో షూటింగ్ చేస్తున్నాం లారీ డ్రైవర్కి, మేము కూడా ఇట్లాగే సన్సెట్ ఏదో పరుగులు పరుగులు చేస్తూ ఉంటే అసలు టోటల్ డ్రెస్ మార్చేశారు. ఓకే, కంటిన్యూటీ లేకుండా? కంటిన్యూటీ లేకుండా, అప్పటికప్పుడు మళ్ళీ హడావిడి చేసి డ్రెస్ వేసి. ఓకే, మొత్తం మీరు ఇండస్ట్రీలో కానీ వ్యక్తిగతంగా కానీ మీరు నేర్చుకుంది ఏంటి ఇప్పుడు మీ 40 ఏళ్ళలో నెక్స్ట్ జనరేషన్ చెప్పడానికి? అంటే కష్టపడి పనిచేయాలి, సిన్సియర్గా ఉండాలి. నేను చెప్పాను కదా సార్, నేను అసలు అంటే డైరెక్టర్ అవుతానని అనుకోలేదు. యావరేజ్ స్టూడెంట్ని, ఒక మామూలు స్టూడెంట్ని డైరెక్టర్ అయ్యాను, సక్సెస్ఫుల్ కూడా వచ్చినాయి. కష్టపడి పనిచేయాలి, సిన్సియర్గా ఉండాలి. మన కష్టం ఎప్పుడైనా సరే మనకి ఉపయోగపడుద్ది, మనకు మంచి జరుగుద్ది. ఓకే, సో కష్టాన్ని నమ్ముకోమంటారు? కష్టాన్ని, అంతే, హార్డ్ వర్క్ చేయాలి, దాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఏమైనా సినిమా తీస్తున్నారా? గోపిచంద్ నయనతార ప్రకాష్ రాజ్ గారితో ఒకటి జరుగుతుంది. ఓకే, క్లైమాక్స్ 3 పాటలు ఉన్నాయి మిగిలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని జడ్జ్ చేయాలంటే మాకు తెలియదు అనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని మీరు డైరెక్టర్గా ఇప్పటి సందర్భానికి, అంటే కాంటెంపరీ సినిమాల కోసం
చేయాలంటే మీరు ఎన్ని మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు సూట్ అవుతానని చెప్పడానికి? ఇప్పుడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక సక్సెస్ వస్తేనే మార్కులు వేసుకుంటా సార్. అంతే అంతే, ఒక మంచి హిట్ వస్తే అప్పుడు నేను మార్కులు వేసుకోగలను. అంటే కరెక్టే. కానీ ఇప్పుడు సపోజ్ నేను మీతో సినిమా తీయాలనుకుంటున్నాను అనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టుకోవాలంటే మీలో ఏమిటి, వాట్ ఈస్ ది మీ క్వాలిటీ అని మీరు చెప్పగలుగుతారు? నేను మంచి సబ్జెక్ట్ దొరికితే, మంచి సబ్జెక్ట్ తెచ్చుకుంటే హిట్ ఇవ్వగలనేది మీరు చెప్పగలిగింది. మంచి సబ్జెక్ట్ కుదిరితే డెఫినెట్గా హిట్ చేయగలను, అది మంచి సక్సెస్ సినిమా చేయగలను అనేది నాకు నమ్మకం. అదే మీ కాన్ఫిడెన్స్? అది కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ సబ్జెక్ట్ దొరికిందంటే మీకు నచ్చే వరకు, సబ్జెక్ట్ నచ్చే వరకు మీరేమో నసపెడతానే ఉంటారు. అది ఒక రకంగా మీ స్ట్రెంగ్త్ ఏమో. మ్యూజిక్ దగ్గర కూడా అట్లాగే నసపెడతానే. మ్యూజిక్ మీకు ఏం అవగాహన లేదు కదా, ఎట్లా దాంట్లో అది ఎట్లా? నాకు అసలు సరిగమ్మలు కానీ ఏం తెలియదు కదా, మ్యూజిక్ సెన్సే లేదు సార్. అవును, ట్యూన్ వస్తుంది కదా, ట్యూన్ వచ్చినప్పుడు వినసొప్పు అనిపించిందా లేదనేది లేదా, ఆటోమేటిక్గా మన శరీరంలో వచ్చే స్పందన, చేతులు కాళ్ళు కదలటం ఏంటంటే ఏదో ఉంటుంది. అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారితో బాగుందా లేదా, ఇది బాగాలేదు బాగాలేదు. ఇంకో పని ఏం చేస్తానంటే, ఒక 5 ట్యూన్లో పాట కూడా బాగుందనుకోండి, ఇంకొంచెం చూడవా, ఇంకొంచెం చేసి పెట్టవని అది ఒక 10 15 ఇట్లా అడుగుతా సార్. ఓకే, ఏమో బాగానే ఉంది కదా మళ్ళీ ఏంటి అని అంటే, ఇంకేదన్నా బెటర్గా వస్తుంది, ఇంకేమైనా బెటర్గా వస్తుంది అని చేయిస్తా. ఆరాటం ఆరాటం అట్లా అందాలాడబొమ్మ పాట సమర్సిమారిలో అందాలాడబొమ్మ ఉంది, వేరే లిరిక్తో మణిశరం గారు అన్నారు సార్, వేరే ఏదో లిరిక్తో అన్నారు సార్, అది అందరికి నచ్చింది ఆ లిరిక్. నచ్చిన తర్వాత సీతారామ శాస్త్రి గారు పాట రాయాలి, పాట రాస్తున్నారు, ఓ 10 పల్లవులు అయిపోయినాయి, ఇంకొంచెం ఏదన్నా రాయమంటే ఇంకొక 5 రాశారు, అది కూడా కాదు ఇంకేదన్నా రాయమంటే, ఎవరికి వినిపించినా కానీ ఆ ఒరిజినల్ బాగుంది కదా ఇది ఎందుకు అంటున్నారు. సరే మళ్ళా సీతారామ శాస్త్రి గారు, నేను మద్రాసులో ఉన్నప్పుడు, నేను ఇంటికి వస్తాను సార్, కొంచెం ట్రై చేద్దాను, మార్నింగ్ 7 వెళ్ళిపోయా సార్, వెళ్ళిపోయి ఒక 5-6 రాశారు. అప్పటికే ఒక ఆల్మోస్ట్ 19-20 అయినాయి సార్, నేను అక్కడ ఉన్నప్పుడే రాసేసారు, రాసి అందుట్లో బాగానే ఉన్నాయి. ఇక ప్రాప్తం అదృష్టం అంటారు చూడండి సార్, సీతారామ శాస్త్రి గారు ఇంకొకే ఒకటి రాయండి, బాగుంటే ఓకే, లేకపోతే ఇందుట్లో సెలెక్ట్ చేసుకుందాం అంటే, అలాగే ఏ రోజు కూడా కాదని వాడు కదా అంత గొప్ప రైటర్, సహనాన్ని పరీక్ష పెట్టినా కానీ. సరే గోపాల్ అండి, నేను అక్కడే ఉన్నాను సార్, కొంచెం ఆలోచించుకున్నారు, బాగా ఒక సిగరెట్ కాల్చారు, కాల్చి రాశారు సార్, అందాలాడబొమ్మ అని రాశాడు సార్, సార్ భలే ఉంది సార్, ఇదన్న బాగుంది గోపాల్ అండి, ఆయన కూడా అన్నాడు, అది ఒక పెద్ద హిట్. ఓకే, అట్లా నాకు నచ్చినా కానీ ఇంకొంచెం బాగా వస్తుందేమో బాగా వస్తుందేమో కొంచెం తపన తపన. సో మీలో మీకు నచ్చనిది మీ మైనస్ పాయింట్, బలహీనత ఏంటి? సబ్జెక్ట్ చేసుకోకపోవటం, చేసుకోలేకపోవటం నా బలహీనత అది. ఓకే, చేత కాదు అంటే అందరూ రైటర్ని, రైట్ నా సక్సెస్ నా రైటర్స్, నా స్క్రిప్ట్ రైటర్స్, నా ప్రొడ్యూసర్లు, హీరోస్. సో స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చేయలేదు మీరు? చేయలే, వేరే వాళ్ళు చేసి పెట్టాలి. నేను అప్పటికే కొత్త వాళ్ళతో కూడా పనిచేసా సార్, ఆంజనేయ పుష్పానంద్ గారని కలెక్టర్ గారి అబ్బాయి, లారీ డ్రైవర్, రోడ్ ఇన్స్పెక్టర్, 3 సూపర్ హిట్లు ఇచ్చాడు మలయాళ పైన, తెలుగులో ఫస్ట్ టైం. అలాగే చిన్ని కృష్ణ నరసింహనాయుడు ఫస్ట్ టైం తెలుగులో. ఓకే, అట్లా చేసుకోండి. పరిచూర్ బ్రదర్స్ అంటే చెప్పే పని ఉంది, బ్రాండ్ నేమే కదా, సత్యానంద్ గారు, గణేష్ పాత్రావు గారు, విజేంద్ర ప్రసాద్ గారు, సమర్సింహారెడ్డి, అట్లా విజయన్ ప్రసాద్ గారు నాకు సబ్జెక్టులు చెప్పి చెప్పి కలిగి వెళ్ళిపోయినంత పని చేసి. అవునా, మరి ఇప్పుడు ఆయన మంచి రేంజ్లో ఉన్నారు కదా, బ్రహ్మాండంగా. మరి ఇప్పుడు ఆయన అడగపోయారా, ఇప్పుడు మీరు కూడా మళ్ళీ ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకోవచ్చు కదా. ఆ సినిమాకి బ్రహ్మాండమైన సూపర్ హిట్ సినిమా. అవును, మేము లారీ డ్రైవర్ నుంచి ట్రై చేసాం సార్, ఎందుకని కుదరలా. సమరసింహారెడ్డి అప్పుడు 3 కథలు ఏమో చెప్పారు నాకు, చెప్తే సార్ బాగాలేదు బాగాలేదంటే సరేలేని కామ్కి వెళ్ళిపోయారు. మా కో డైరెక్టరు నా దగ్గర పనిచేయటం మళ్ళీ చేసి మానేశాడు, ఆయన ద్వారా నా దగ్గర చేయటం కోసం ట్రై చేస్తా, ఏంటి సార్ అంటే ఆయన వెళ్ళి ఆయనకి ఏం నచ్చట్లేదు కదా అని అన్నారంట. ఏమండి అట్లయితే అట్లా రెండు అడుగుదాము,
మాట్లాడదాం రండి అన్న, వచ్చి చెప్పండి మీకేం కదా, నాకేం కావాలో చెప్తే నేనే రాసుకుంటా కదా సార్. అట్లా కాదు గోపాల్ గారు, మీకు ఏమి ఏ ఎలా ఉంటే బాగుంటుందో కూడా కాదు, మీకు పాత సినిమాలు ఏవి బాగుంటాయో నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను నేను అవగాహనకు వస్తా. ఈ నిన్న మొన్నటి సినిమాలు కాదు, పాత సినిమాలు. నీకు అసలు ఏమేమి సినిమాలు నచ్చినాయి, ఏదుంటే ఏమై ఆ ఊరిక పాత సినిమాలు పేర్లు చెప్పండి అన్న. రైటర్నే కాదు, ఏమీ కాదు, సరే అన్నాడు కదా అని ఇది ఆలోచించుకొని చెప్పింది కాదు, లేకపోతే ఇది కాదు సార్. సార్ నాకు గుండమ్మ కథ చాలా ఇష్టం సార్, దానికి దుష్మన్ కలుపుతారా అన్నాను సార్. అంటే ఆ మాట కూడా అప్పటికప్పుడే వచ్చింది, గుండమ్మ కథ ఇష్టం అంతవరకు కూడా లేదు, దానికి దుష్మన్ కలుపుతారంటే థాట్ భలే ఉందండి, నేను మంచి లైన్ చెప్తాను మీకు అని 1 వీక్లో వచ్చి సమరసింహారెడ్డి చెప్పాడు. ఓకే, గుండమ్మ కథకి సమరసింహారెడ్డికి సంబంధం లేదు. అవును, అసలు గుండమ్మ కథకి దుష్మణ్ అనేది కలవదు కలవదు. అలాంటిది అద్భుతం అంటే రైటర్స్ లో అద్భుతం అది సార్. ఆయన వాటి రెండింటిని కలిపేశాడు. సో నెక్స్ట్ ఏంటి మీకు అంబిషన్? సినిమాలే సార్, సినిమాలు మంచి స్క్రిప్ట్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ సినిమా చేస్తే అంతకంటే తృప్తి ఆనందం ఇంకేముండదు సార్. ఇష్టం నాకు బాగా. ఓ, బేసిక్ ప్యాషన్ మీకు సినిమా, అదే అది తప్ప ఇంకేం తెలియదు. ఇంకా వేరే అట్టే కోరికలు ఏమి లేవు. లేవు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఒక పాప సార్ ఇప్పుడు 6th క్లాస్ అవుతుంది, త్రిగుణ. ఓకే. పాప మా మిస్సెస్ ఉమా లాయరు, ప్రాక్టీస్ చేయట్లేదు కానీ లా అదే చదువుకున్నారు. చదువు. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు సినిమా మళ్ళీ ఆ పాత గ్లోరీ గ్లోరిఫైడ్ లైఫ్ని మళ్ళీ తెచ్చుకోవాలనేది మీకు బేసిక్గా మనసులో ఉంది నాకు అర్థమైంది దాని ప్రకారం. అంటే మళ్ళీ ఇంకొకసారి బ్రేక్ రావాలని, మంచి సినిమా చిత్రపడాలని, సక్సెస్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.